బాగున్నారా? హల్లెలూయా. ప్రసాదయ్య గారి సంఘస్థులు గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. మీరు అందరూ ఒకసారి కొట్టండి ఏసై. హల్లెలూయా. ఆమె నా మట్టుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మీకు కూడా ఆనందంగా ఉందా? దైవజనులందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. కూర్చోండి, పర్లేదు, బాగా ఇరుక్కోకండి, కూర్చోండి, ఇబ్బంది లేదు, కూర్చోండి. దగ్గర వాణి అమ్మ నువ్వు కూడా పైకి రా ఒకసారి. ఏమనుకోకుండా ఇస్తారమ్మనే పిలవద్దాం అనుకున్నాను. నా ఇద్దరం కలిసి ఆ పిల్లలు మరి బేగం గారికి నేను తోడు లేకపోతే ఎట్లా ఉంటుంది? యు కమ్ అండ్ సిట్ విత్ అయ్య గారు. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు పరిశుద్ధ బాబు అయ్య గారి సంగీతం కూడా సంతోషం. హల్లెలూయా. సాయిపురం నుండి, సాయిపురం మంటాడు నుండి, అట్లాగే కపిలేశ్వరపురం నుండి పాస్టర్ గారు ఇద్దరు వచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని కాల్ చేశారు, నేను ఎత్తలేకపోయా. అయ్యగారు ఇంటికి వచ్చారు, నేను అక్కడ లేకపోయా. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఎనీహౌ, క్రైస్తవ సంఘం ఎంతో ప్రయాసపడుతుంది భారతదేశంలో. క్రైస్తవ సంఘం ఇంకా చేయవలసిన పనులు కొన్ని చేయగలిగితే ఇంకా అద్భుతమైన రిజల్ట్ మనం చూడగలుగుతాం. అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు మనం పొందగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలనే దాన్ని మనం నేర్చుకోవాలి. ఎలా వర్క్ చేయాలనే ఫార్ములా మన దగ్గర ఉండాలి. మీ ఇంటి దగ్గర పంపు ఉంటుంది. పంపును మనం బిగించడానికి పైన మూడో నాలుగు నెట్లు ఉంటాయి, అంతే కదండి. క్రింద ఒక నాలుగు ఉంటాయి. ఆ నట్స్ ఊడదీయాలంటే ఏముండాలి? రెంచ్ ఉండాలి కదా. కొన్నిసార్లు మెత్తగా ఉన్నా, రెండు మూడు ఊడినా చేతులకి, మిగిలినవైనా ఓడ ఎదురు తిరుగుతాయి. అప్పుడేం కావాలి? ఆ పనిముట్టు కావాలి, రెంచ్ కావాల్సిందే. రెంచ్ ఉంటే ఏమవుతుంది? వెంటనే పని జరుగుతుంది. పరిచర్యలో కూడా పని తీరు మనం నేర్చుకోవాలి. విధానాన్ని మనం నేర్చుకున్నప్పుడు పనిని చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం కొద్దిగా నేర్చుకుంటున్నాం. నేర్చుకోబట్టి ఇంతవరకు జరుగుతుంది. కానీ ఇంకా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాలి, మేము కూడా నేర్చుకోవాలి, నేను కూడా నేర్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మా సాగర్ కొంచెం అలిగి అటు వెళ్ళాడు. మళ్ళీ కొత్త మైక్ కొనిట్టు వచ్చాడని తెలిసింది. సంతోషం. అలా అలిగితే కొన్నిసార్లు మంచిది. దేవుడు వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. మన బిడ్డలు, నా కోరిక ఒకటే, ఎవరు దేవునికి, నాకు కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉన్నా, దేవునికి మాత్రం ఎవరు వ్యతిరేకంగా ఉండకూడదు. నాకు వ్యతిరేకంగా ఉన్నా ఇవాళ కాదు, రేపొద్దున మళ్ళీ మనం అందరం కలుస్తాం. దేవునికి వ్యతిరేకమై కనుక మీరు దారి తప్పారో, అపవాది మిమ్మల్ని ఎటేటివో తీసుకుపోతాడు. అప్పుడు మాకు చాలా విచారం మిగులుతుంది. ఒక్క బిడ్డ కూడా, పాస్టర్ గారిని కూడా గుర్తుంచుకోండి, మన దగ్గర నుండి ఒక్కళ్ళు కూడా చెదిరిపోయి లోకంలో పడగడు. ఆ విషయంలో మీరు బ్రతిమలాడతారో, మళ్ళా వెళ్ళి అడుగుతారో, మళ్ళా వెళ్ళి అడుగుతారో. గద్దించాలి, గద్దించాల్సిందే. రెండవది ఏంటంటే, మనం మరీ ఓవర్గా వాళ్ళని ఇచ్చేసినా కానీ వాళ్ళు చెదిరిపోతారు. చెదిరిపోతే మనం ఏమీ విచారించడం తప్ప చేయలేము. కాబట్టి పిల్లల విషయం కూడా మరి మీరు చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా 13 నుండి 20-24 వరకు పిల్లలు అంత తేలిగ్గా మాట వినరు. విన్నంత మాత్రాన మీరు వదిలేయకండి. కొద్దిమంది వింటారు, అది మహాకృప మీకు దొరికింది బిడ్డల విషయంలో. అది గొప్ప సంగతి. మిగిలిన వాళ్ళు మాత్రం కాస్త మీరు వదిలేయకండి. వాళ్ళని తిట్టి అంతటితో వాళ్ళని క్లోజ్ చేయకండి. వాళ్ళ జీవితాలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సంపాదించి ప్రభువుకి అప్పగించడం దేవుడు మనకు అప్పగించిన పని. ఆమేన్. 9:30 అయింది, 10:30 దాకా మాట్లాడొచ్చా? పర్వాలేదా? రైట్.
మత్తయి సువార్త 28వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 28. రాత్రి ఫిలిప్ మాట్లాడారు, ఇప్పటికే ఆమెని కొన్ని విషయాలు చెప్పారు. రేపు దైవజనులు పరంజ్యోతయ్య గారు వస్తున్నారు అనుకుంటున్నాను, అంతేనా? రైట్, వీఆర్ గోయింగ్ టు రీడ్ మాథ్యూ చాప్టర్ 28. 11 మంది శిష్యులను చూడమ్మా, 16వ వచనం, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. బాగుందా? యేసయ్య చెప్పాడంట, మీరు ఆ కొండ మీద ఉండండి, నేను అక్కడికి వస్తానని. ఆ తర్జుమా ఎంత బాగుంది కరుణాకర్ గారు, నిర్ణయించిన. అంత పెద్ద పదం వాడాలా సురేష్ గారు? కొండకు వెళ్ళమంటాకి కొండకు బొమ్మన్నాడని రాయొచ్చుగా, ఆయన వెళ్ళమంటే వెళ్ళారని చెప్పొచ్చుగా. నిర్ణయం అనేది చాలా పెద్ద పదం కదూ, డీలింగ్ విత్ ద డెసిషన్ కదూ. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి ఆయన 40 దినములు అనేక మందికి అగుపడి కనబడి మాట్లాడి ఆయన వెళ్ళబోయే ముందు చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఇది. ఈ పదాలనే గ్రేట్ కమిషన్ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? గ్రేట్ కమిషన్ అంటే ఈ బైబిల్ స్కూల్ విద్యార్థులు వెళ్ళేటప్పుడు, సువార్థికులు వెళ్ళేటప్పుడు, దైవజనులను సిద్ధపరిచి పంపేటప్పుడు వాళ్లకు గ్రేట్ కమిషన్ ఇస్తారు కదా. హల్లెలూయా. యోషువా గారు, జాషువా గారు, మీరు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుందేమో, అయినా మీరు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూర్చోండి. చూసారా? ఇది ఆ చివరి సందర్భం, ఇది చివరి మాటలు. మనకు కూడా చివరి మాటలకు చాలా ప్రాముఖ్యతనివ్వు. జైపాల్ గారు అక్కడికక్కడికి వెళ్ళి ఏమైనా చెప్పాడమ్మా ముసలాయన అని అడగరా, లాస్ట్కి ఏం చెప్పారు అని అడగరు. లాస్ట్ పదాలు చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటారు. ఎందుకనండి అని అడిగి ఒక ఆయన్ని, అప్పుడే కదా చెప్పేది మరి ఎక్కడ సూర్యుల్లో పెట్టారు నోట్లని అన్నాడు. అట్లా కాదు, లాస్ట్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారి యొక్క చివరి మాటలు ఇవి. ఆయన ఆరోహణమైపోయి ముందుగా శిష్యులతో చెప్పాడట, ఏమని? గలిలయలోని కొండకు వెళ్ళమని. అందుకేనా మీరు కొండలకు వెళ్ళేది? దానికి కాదు కదా మీరు వెళ్ళేది. యేసయ్య చెప్తే వాళ్ళు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? యేసయ్య వారితో అక్కడ ప్రత్యేకంగా మాట్లాడడానికని పంపాడు. నేను మీతో మాట్లాడాలి, అది ఎక్కడ పడితే అక్కడ చెప్పేది కాదు, చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ విషయాల మీదే సంఘ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ఉండబోతుంది అని వారిని ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా. ఏ స్థలం అంట అది? గలిలయలోని ఓ కొండ. స్తోత్రం. హల్లెలూయా. పెడతారా మీరు? మీ అయ్యగారు చెప్పారు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాం, మీరు పలానా చోటకి రండి అన్నారు, వచ్చేసారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాల్సింది చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ఏదో చెప్తారని కదా మీరు ఇంత ఎదురు చూసేది. వాళ్ళు కూడా అలాగే వచ్చారు, ఎదురు చూస్తున్నారు. ఎవరి మాట కొరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట కొరకు. యేసయ్య వెళ్ళమంటేనే వెళ్ళారు వాళ్ళు గలిలయలోని కొండకు. ఎంతమంది వెళ్ళారట? 11 మంది. 15 అంటాడు ఒక ఆయన, పెద్ద ఆయన. 11 మంది అంటే ఏంటి? 11 మంది. తెలుగు కూడా ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో రకరకాలుగా వాడబడుతూ వచ్చింది. మరి అప్పుడు ఆ మాటలు తర్జుమా చేసిన అవకాశం ఎవరికి దొరికిందో, ఆయన 11 మంది అని రాశారు. 11 పీపుల్. 11 మందితో ఏమైనా చేయగలమంటారా? సువార్తరాజయ్య గారు, సేవకులకు పట్టినటువంటి ఒక అనుమానం ఏంటంటే, ఈ 10 మంది ఏం చేయగలరు అని. ఒక్కరితో కూడా ప్రభు కార్యం జరిగిస్తాడు. నెవర్
అండర్ ఎస్టిమేట్. ఒక్కరే కదా దాన్ని విడిచిపెట్టేకండి. ఒక్క ఆమె ఉంది ఎక్కడ, సమరయ ప్రాంతం నుండి వచ్చింది ఆమె, యాకూబు బావి దగ్గరకు వచ్చింది ఒక్క ఆమె. అయి ఒక్క ఏమని చెప్తామలే, సువార్త అనుకున్నాడు యేసయ్య. ఒక్క సహోదరికి పరలోకమును గురించి చెప్పాడు యేసయ్య. పెద్ద బోధ కూడా చిన్న బోధ కూడా. ఏమ్మా మాటల్లో మా పిల్ల ఎవరో చెప్తున్నారు, పెద్ద బోధకుడు అని. అంత పెద్ద బోధకుడు ఒక్క బిడ్డ కొరకు ప్రసంగం చేశాడు. చేస్తారా పాస్టర్ గారులు, చేస్తారా పాస్టర్ గారులు? యేసయ్య మీటింగ్కి వందలాది మంది వేలాది మంది వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ రోజు ఎంతమంది వచ్చారు? 11 మంది. 11 ఇంకొకడు మిస్ అయ్యాడు. ఎవరు? కృప పోగొట్టుకున్నాడు, లేకపోతే ఇక్కడ ఉండాల్సిన వాడు. మీలో కూడా కొంతమంది ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు. ఎక్కడున్నారు? ఎక్కడ ఉన్నారు? ఏదో చెప్తారు. రేపు పొద్దున ఆటో పెట్టలేదు కదండి, రేపు పొద్దున ఒక 2 ఆటోలు పెట్టండి దగ్గర. అక్కడ పెట్టేశారా? వస్తే పెట్టి మంచిది, వచ్చేస్తారు. మీరు కూడా చెప్పండి ఆటో పెడుతున్నారంట ఆ చర్చి కాడి నుంచి, ఈ చర్చి కాని చెప్తే వస్తారు. భారతదేశంలో ప్రజలకు రావాలని ఆశ ఉన్నాయి. ముసలా ఉత్కా అంటారే పెద్దవాళ్ళకి, కానీ అక్కవాళ్ళకి ఏంటంటే వెళ్తాం కానీ ఎట్లా వస్తాం? ప్రజలు రాపోయినందుకు బాధపడాలా? కొన్ని మీటింగుల్లో కొంతమంది సేవకులు మనం ఆటోలు పెట్టామని బాధపడుతున్నారు. వాళ్ళు పడాలని నేను కూడా పెట్టేది. హల్లెలూయా. వాళ్ళే కాదు సాతాను కూడా పడుతున్నాడు. ఏమని పెట్టి అనవసరంగా ఆటోలు పెట్టారని దేవునికి స్తోత్రం. ఏం కంగారు పడకండి. 11 మంది వచ్చారు. 11 మందిని వెళ్ళమన్నాడు. గలిలయలోని కొండకు వాళ్ళు వెళ్ళారు. యేసయ్య కూడా అక్కడికి రానే వచ్చాడు. దేవునికి స్తోత్రం. వారు ఆయనను చూచి, నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు వెళ్ళారు యేసయ్య వచ్చాడు. యేసయ్య రావడంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారంట చెప్పండి అమ్మా? మొరుక్కుచున్నారు. మొరుక్కి అని ఉందా లేదా? ఏం చేయాలి మనం? మిమ్మల్ని అందరిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు పిల్లలు చెప్పండి? యేసయ్యకి మనం మొరక్కాలి. బైబిల్లో ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడే, నేను చదవండి అమ్మా. అప్పుడు అతడు అక్కడనే యెహోవాకు మొరుక్కెను. ఆ మాట కూడా అనలేరా? సమూయేలు తల్లి అందంట, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పిందంట అమ్మ. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరక్కెను. మనందరం మొరక్కడానికి వచ్చాం ఇక్కడికి. ఆమేన్ అనండి. హల్లెలూయా. నీ పాద మొరక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదనో, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగు. హల్లెలూయా. మొరక్కడం. ఒక పిల్లోడు వెళ్ళాడు, ఇట్లా అన్నాడు కాళ్ళకి వెళ్ళి, ఇట్లా అనేసరికి ఇక రెండో ఆయనకి తప్పుద్దా ఆయన అన్నాడు. మూడో ఆయన వచ్చాడు, ఆయన అన్నాడు. చూసారా? ఈయన అంటున్నాడు వద్దులే వద్దులే నేను కాదు. ఎవరికి మొరక్కాలి? దేవునికే మొరక్కాలి, సృష్టికర్తకు మొరక్కాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా మొరక్కుతారా? ప్రభువును మొరక్కడానికి ఇక్కడికి వచ్చాం. ప్రభునారా, ఆయన పాదాలు తాకితే చాలు మనం. ఈరోజు మీకు అవకాశం ఉంటే యేసయ్య పాదాలకు నేల మట్టుకు వంగి అని ముద్దు పెట్టి వెళ్ళాలి మీరు. ప్రభువా, మా శిరస్సు వంచి శిరస్సుతో నీ పాదములను తాకి నీ పాదములకు ముద్దు పెట్టాలని ఉందయ్యా. స్తోత్రం. శిష్యులంట యేసయ్య పాదాలకు మొరక్కారంట. ప్రభువును మొరక్కేవాడే శిష్యుడు. అందరిని ఆరాధించండి, ఆరాధించడం అని మనం అండమే కాదు, మనం కూడా వ్యక్తిగతంగా హృదయాంతర భాగములో నుండి ప్రభువుని స్తుతించాలి. హృదయాంతర భాగములో నుండి ప్రభువుని ఆరాధించాలి. హృదయాంతర భాగములో నుండి ప్రభువుని ఘనపరచాలి.
ఆయనను వ్యక్తిగతమైన ఆరాధికులుగా మనం ఉండాలి. ఆ గుడారాలు పండక్కెడితే జాన్ సి లాజరస్ అంతేనండి, మోహన్ సి లాజరస్ గారిని చూస్తూ ఉంటే నేను అక్కడ చూశా, రాజమండ్రిలో చూశా. ఆయన వచ్చినప్పటి నుండి ప్రార్థనలో ప్రభువా యా 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 మొక్కుతూనే ఉన్నాడు. మీరు కూర్చున్నారే, మీరు ప్రభువుని మొక్కుతూ కూర్చోవాలి, ఆరాధిస్తూ కూర్చోవాలి, గణపరుస్తూ కూర్చోవాలి, స్తుతిస్తూ కూర్చోవాలి. ఎందుకో కానీ పాస్టర్ గారు ఇది పట్టట్ల, మనకి పట్టట్ల. మన పిల్లలకు కూడా నేను నేర్పుతున్నాను, ఎంత పనన్నా చేస్తున్నారు కానీ స్తోత్రం అంటలా. అవునా కదా, అవునా కదా. ఆ భోజనాల దగ్గర మీరు ప్రభువుని స్తుతిస్తూ భోజనం పెట్టండి, స్తోత్రం 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 అనుకుంటూ పెట్టండి. ఈ రాత్రి కూడా పెడతారా? మీరు కూడా స్తోత్రం స్తోత్రం అనుకుంటూ కూర్చోండి, ప్రభువును ఆరాధించండి, మొరక్కండి. శిష్యులంత ప్రభువును మొరక్కారు కానీ, కొందరు ఆయనను మొరక్కిరి కానీ. ఒక తెక్కలోడి మధ్య ఒక ప్రశ్న వేశాడు మా వాట్సాప్ గ్రూపుల్లో, అందరు పెద్ద పాదిరిలే కానీ అందులో నా మీద తిరగబడ్డాడు ఏదో అన్నానని. అంటున్నాడు అసలు ఇన్ని డినామినేషన్లు ఎందుకు అంటున్నాడు. ఇదిగో ఈ చదివితే అర్థం అవుద్ది ఎందుకో. కొందరు మొరక్కారు, కొందరు సందేహించారు, కొందరు మొరక్కారు, కొందరు మొరక్కల. వాళ్ళు శిష్యులే, వీళ్ళు శిష్యులే, మార్పులు లేవా, తేడా లేదా? ఉందే. ఎందుకు మార్పు అని కొంతమంది అడుగుతున్నారు, అంతే. అది బుర్రలో ఉన్న తప్పు. ఒకడు దేవునికి వ్యతిరేకంగా రాసి పెట్టాడు అక్కడ ఆ టర్నింగ్లో చాలా సంవత్సరాల క్రితం. నేను రాజశేఖర్ పాస్టర్ గారు ఎడతా ఉన్నాం, వచ్చేవరకు మళ్ళీ బయటకు వచ్చాడు. వీడి పుర్రిలోనే తప్పు ఉందండి అన్నాడు రాజశేఖర్ పాస్టర్ గారు. ఉదాహరణగా చెప్తున్నాలే, సేవకులు కళ్ళల్లో పడకుండా ఉండడం మంచిదని నా ఉద్దేశం, ముఖ్యంగా ప్రభుత్వం నింపబడినప్పుడు. హల్లెలూయా. ఒకడు నాకు ఫోన్ చేశాడు, నేను వర్తమానం అందించిన తర్వాత నాకు ఫోన్ చేసి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు నాకు ఎక్కువ లేరు, ఒకడో ఇద్దరో తగిలారు అంతే. సంవత్సరం అవ్వలేదుగా, నెక్స్ట్ ఇయరే కదా, రిజల్ట్ ఏంటో అడగండి వెళ్ళి చెప్తాడు. కొందరు మొరక్కిరి కానీ కొందరు సందేహించారు. ఈ రాత్రి నీవు మొరక్కుతున్నావా, సందేహిస్తున్నావా? ఇద్దరు రెండు గుంపులు శిష్యులే కానీ ప్రభువును గుర్తుపట్టలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. పునరుత్థానుడైన యేసును, మరణమును జయించిన యేసును, గుర్తుపట్టలేని మహిమాయుక్తమైన యేసును, అదే ఫిజికల్గా శారీరకంగా శరీరంలో ఉంటే గుర్తుపట్టేవాళ్ళే వాళ్ళు కదండి పాస్టర్ గారు. కానీ ఇప్పుడు ఆయన పునరుత్థానుడై మహిమ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారు. కొంతమంది ఫిజికల్ ఏసైన గుర్తుపడతారు కానీ స్పిరిచువల్ ఏసైన గుర్తుపట్టరు. ఏసై అంటే ప్రార్థన చేయించుకుంటారు, ఏసై అంటే నూనె వేసుకొస్తారు, ఏసై అంటే అక్రతలు తీరుస్తాడని చెప్తారు. కొంతమంది ఏమో ఏసైను కుల ప్రాతిపదిక మీద చూస్తారు, ఏమండి ఆ దేవుడు అండి ఈ దేవుడు అండి, వాళ్ళు లోనకు రానివ్వలేదండి, యేసు ప్రభు అట్టగాదండి లోనకు రానిచ్చాడండి, ఎత్తుకున్నాడు హత్తుకున్నాడు కాబట్టి మేము అటు వెళ్ళలేదండి ఇటు వస్తున్నామండి. ఇప్పుడు టీవీల్లో డిబేట్స్ థియాలజికల్గా, కానీ ఇప్పుడు మనకు ఆ ఒక్క పాయింట్ కాదు కావాల్సింది, మనకు మహిమాయుక్తమైన యేసును చూచే కృప కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను వాళ్ళెవరో ఇది చేశారండి, వాళ్ళు వద్దన్నారు కానీ యేసయ్య వద్దని లేదు కాబట్టి మేము యేసు ప్రభుని కాదనవండి అనేవాళ్ళు ఉన్నారు. కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు, ఒక సోషల్ రిఫార్మర్ అండి యేసు ప్రభు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ దృష్టితో చూడడం కాదు ఈ రాత్రి నీవు, యేసయ్యను ఆత్మీయమైన దృష్టితో గుర్తించగలగాలి. యేసుక్రీస్తు వారిని నీవు ఆత్మీయమైన దృష్టితో చూస్తేనే పరలోకాన్ని నీవు చూడగలుగుతావు.
యేసుక్రీస్తు వారిని ఆత్మీయ కోణంలో నీవు అర్థం చేసుకుంటేనే నీవు నరకాన్ని చూడగలుగుతావు. లేకపోతే ఏసయ్యను ఒక సోషల్ రిఫార్మర్గా గుర్తించి నువ్వు అక్కడ ఆగిపోతావు. యేసుక్రీస్తునంట కొందరేమో మ్రొక్కారు, మరికొందరేమో సందేహించారు. ఈ రాత్రి నీకేమైనా సందేహం ఉందా? ఏసయ్యను ఏసయ్యగా గుర్తించడంలో, ప్రభువును ప్రభువుగా గుర్తించడంలో, రక్షకునిగా గుర్తించడంలో ఈ రాత్రి నీకేదైనా ఒకవేళ సందేహం ఉంటే అది అపవాది దగ్గర నుండి వచ్చిందని జ్ఞాపకం చేస్తున్నాను. అది దురాత్ముని ప్రణాళిక, నీవు అందులో నుండి బయట పడాలి. వాక్యాన్ని నమ్మని వాడు అపవాది, యేసుక్రీస్తు వారిని నమ్మని వాడు అపవాది సంబంధి అని మీరు గుర్తుంచుకోండి. వాక్యాన్ని నమ్మకపోవడం అంటే ఏంటి? ఆదాముతో దేవుడు ఆ పండు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అని చెప్పాడు. అపవాది వచ్చి ఏం చెప్పాడు? మీరు చావనే చావరు. చూసారా? దేవుడేమో చస్తావని చెప్పాడు, అపవాదేమో చావుడని చెప్పాడు. చావుడని చెప్పడం మాత్రమే కాకుండా ఇది నిజమా, ఈ పండు తినొద్దని అన్నాడా అని డౌట్ చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించేది అపవాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్యను అనుమానించేది అపవాది క్రియ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సందేహించిరి, అయితే ఎంత బాగుందో బైబిల్లో మీకు ఎక్కడ తగిలిన పాస్టర్ గారులు అయితే. ఇప్పుడు ఒక చోట వాక్యం చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. అక్కడ ఏం చెప్పానంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడంట గొర్రెల కాపురులు చెప్పిన మాటలు అక్కడ ఉన్న వాళ్ళందరూ విని మిక్కిలి ఆశ్చర్యపోయారంట. ఎక్కడ? లూకాసు వార్త 2వ అధ్యాయంలో. ఆశ్చర్యపడిరి, అదిగో అక్కడ తగులుద్ది. అయితే అంటే, అయితే అంటే స్పెషల్, అందరు వేరు వేరు, స్పెషల్ అన్నమాట. నేనైతే అని ఏసన్న గారు ఒక ప్రసంగం చేయాల, నేనైతే అంటే అందులో కూడా అయితే అనే పదం ఉంది అయ్యగారు. అయితే అయితే మళ్ళీ వస్తారా వెనక్కి? అయితే యేసు వారి యుద్ధకు వచ్చి యేసయ్య వారి దగ్గరకు వచ్చాడంటే, ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య వచ్చాడంటే మీరేం చేయాలి చెప్పండి? కొట్టాలి చప్పట్లు, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య వచ్చాడంటే ఏం చేయాలి? మ్రొక్కాలి, చప్పట్లు కొట్టాలి. మ్రొక్కాలని ఊరినే చెప్తే కాదు, కంగ్ కంగ్ కంగ్ను తగలాలి చప్పట్లు. ఎవరికి? ఏసయ్యకు. ఏసయ్య రావడంలోనే మీరంతా అలర్ట్ అయిపోవాలి. ముఖ్యమంత్రి వచ్చాడంటేనే అయిపోట్లా? ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ అదుగో అంటే అదుగో 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 అంటలా? మనం ఎట్లా ఉండాలి? ఏసయ్య అంటే మామూలు సంగత ఏమా? వెనుకున్న వాళ్ళు చెప్పండి, కొంతమంది అప్పుడే ఆవులు ఇస్తున్నారు మొదలెట్టక ముందే. చెప్పండి చెప్పండి చెప్పండి. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి శిష్యుల దగ్గరికి ఏసయ్య వస్తాడు. నాన్న సురేష్ బాబు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, పులిపాక వస్తాడు, కాజా వస్తాడు, హల్లెలూయా. మీరు ఎక్కడకు ఉన్నారో ఆయన అక్కడకు వస్తాడు. ఆయన పంపిన చోటుకు మనం విడితే ఆయన మన యుద్ధకు వస్తాడు. ఆయన వస్తే మనకు పండుగ, ఆయన వస్తే మనకు ధైర్యం, ఆయనకు వస్తే మనకు ఆనందం. ఎంతమంది పాదిరులు వచ్చినా చెప్పరండి, ఏసయ్య రాకపోతే మేమేమి చేయలేము. దేవునికి స్తోత్రం. ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా ప్రభువు లేకుండా మన వల్ల ఏమి కాదు. ప్రభువు రావాలి, వస్తాడంతే. హల్లెలూయా. ఆయన సన్నిధి దిగి వస్తుంది. మీరు కూడా అన్నాళ్ళు స్టీఫెన్ బ్రదరు, బ్రదర్ వాయిద్యం వాయించేటప్పుడు కూడా మీకు ఎప్పుడన్నా ఇట్లా అనిపించిందా? ఒక టైంలో ఆరాధన జరిగేటప్పుడు ఒక బలమైన దేవుని సన్నిధి దిగి రావడం ఎప్పుడు ఉండేది? ఉండేదే. బట్ దేర్ వుడ్ బి ఏ టైం, ఒక సమయం ఉంటుంది
ఇక ప్రభువు సన్నిధి బలంగా దిగొచ్చింది. అలా దిగి వచ్చినప్పుడు ఇక ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మిగిలినళ్ళు కూడా నిప్పంటుకున్నట్లుగా రేపబడతారు, అంటుకుంటారు. వాళ్ళు కూడా ప్రభువును స్తుతించడం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మేము కాలం పచ్చి మట్టలం అన్నట్టు ఎరగదేస్తారు కాసేపటికి. చెప్పండి చెప్పండి, అమెరికాలో అడుగులే తగలాడుతున్నాయంట. దేవుని శక్తి దిగిరాగా, దేవుని సముఖము దిగిరాగా, ప్రభువు దిగిరాగా, ఆయన సన్నిధి నిన్ను తాకుచుంటుండగా నువ్వు మండించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడతావు. ప్రభువు అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి, అసలు ఒట్టి మాటలు చెప్పడు యేసయ్య. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఫస్ట్ పదమే వచ్చాడంతే డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్ళిపోయాడు. పరలోకమందును, పరలోకం గురించి చెప్తున్నాడు యేసయ్య అంటే. గాంధీ గారు, మీరు యేసయ్యను ప్రేమించాలంటున్నారుగా, యేసయ్య చెప్పిన మాటే ఇది, పరలోకము ఉందని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకము నుండి నేను దిగి వచ్చాను అని చెప్పాడు యేసయ్య. పరలోకాన్ని నమ్మరా మీరు కొస్సూరు గ్రామస్తులు, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి బిడ్డలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట ఇది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి ఇవ్వబడిందంట? సర్వాధికారం ఇవ్వబడిందంట. ఇదే ఈ రాత్రి పాయింట్. మన ధైర్యం ఏంటో తెలుసా బట్ల పనమరాయి గారు? ఏంటి చెప్పండి? బ్యానర్లో ఆ చివరి పార్ట్ కాదు, మన ధైర్యం ఏంటి చెప్పండి? యేసయ్యకు సర్వాధికారం ఉన్నది. హల్లెలూయా చెప్పండి. యేసయ్యకేముంది? మామూలు అధికారం కాదు, సర్వాధికారం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఆయన భూమి మీద ఉన్నప్పుడు పలికిన మాటలు ఇవి, భూమి మీద ఉన్నప్పుడు పలికిన మాటలు ఇవి. భూమి మీద ఆయనకి ఇవ్వబడినటువంటి పరిచర్యలో, టాస్క్లో భాగంగా పలికినటువంటి మాటలు ఇవి. నా తండ్రి నన్ను పరలోకము నుండి భూలోకములోనికి పంపేటప్పుడు థియాలజికల్గా చెప్తున్నా. ఎందుకనంటే కొంతమందికి అనుమానం వస్తుంది, ఆయన ఆల్రెడీ దేవుడు కదా, ఆయనకి సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటాడేంటి అనకుండా చెప్తున్నా. ఆయన భూలోకములోనికి నరునిగా పంపబడ్డాడు కాబట్టి మామూలుగా పంపలా. ఎట్లా పంపాడు? సర్వాధికారమునిచ్చి పంపాడు. దేవుడు మనల్ని కూడా ఊరకనే పంపాడు. చాలా సంవత్సరాల క్రితం మా నాన్నగారు, మేము మూడు నాలుగు ఐదులోనే నేను అనుకోవటం ఉయ్యూరు వెళ్ళినట్టున్నాం. అక్కడ బ్యాప్టిస్ట్, దానిలో కంపాషన్ అక్కడ వచ్చేది. తర్వాత దానిని బందరుకు మార్చారు. బందరు మార్చారు. అక్కడ సిబిసిఎన్సి చర్చ్, ఆ చర్చికి మార్చారు. ఇప్పుడు ఆ చర్చి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బందర బస్సు ఇటు వెళ్ళేది, ఎటు నిడుమూలు మీదుగా. అక్కడికి రాగానే అక్కడ ఒక చిన్న పాక వేసి ఉండేది. మీరు ఎంతమంది చూశారు ఆ పాక? చిన్న పాక కదా. సైతాన్ గారు అనుకుని ఉంటాడు ఈ పాక వల్ల ఏమవుతుందిలే అని. ఏం జరిగిందో తెలుసు ఇప్పుడు? చెప్పండి ఏం జరిగిందో. ఉడుమల జాషువాయి గారు అక్కడ దేవుని మహాకృపను బట్టి పెద్ద మందిరం కట్టారు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. పాకలున్న వాళ్ళందరూ పెద్ద మందిరాలు కడతారు. ఏ ప్రభుత్వం అనేది మనకు అనవసరం. ఎవరు వచ్చినా సరే దేవుని నామములో మందిరాలు కట్టబడతాయి. దేశంలో ఎవరు వచ్చినా సరే మనకేం అనుమానం, రవ్వంతైనా లేదు, పని ప్రభువుది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధికారం ఎవరిది? ప్రభుది. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవజనులారా, విశ్వాసులారా, ఈ రాత్రి మీరు ఇక్కడ ఊరకనే, మీరు శుద్ధులు కాదు, ముద్దులు కాదు, దేవుడు మీకు శక్తినిచ్చి పంపిస్తున్నాడు.
అదంట మామూలు శక్తి కాదంట. చెప్పండి ఏ శక్తి? పరలోకమందున. అసలు పరలో శక్తిని గురించి, శక్తి అనే పదం గ్రీకులో రాసినప్పుడు డైనమోస్ అనేటటువంటి పదం వాడిందంట, డైనమిక్. చూసారా? అణుబాంబులో వాడేటటువంటి దానిని, అలాంటి శక్తి. అసలండి ఇప్పుడు చిన్నది ఏదైనా నడవాలంటే, పిల్లోడు బండి నడవాలంటే దాంట్లో 4 బ్యాటరీలు వేయాలి, అంతేనా ప్రసాద్ గారు? 4 బ్యాటరీలు వేస్తే కానీ బొడ్డోడు బండి నడపట్లా. అసలు ఆయన భూమిని నడిపిస్తున్నాడంటే ఎన్ని బ్యాటరీలు వేసి ఉంటాడు చెప్పండి? సూర్యుడిని నడిపిస్తున్నాడంటే సూర్యమండలం అంతా నడుస్తుందా లేదా పాస్టర్ గారు? ఆయన మాట చొప్పున. ఒక సంగతి చెప్పిన అక్కళ్ళకి, మీ దగ్గర గ్యాస్ బండి ఉందా? కొన్నిసార్లు 15 రోజులకి, కొన్నిసార్లు 4 రోజులకి. కొంతమంది అతి జాగ్రత్త పరులు, బహుజాగ్రత్తగా ఉంటే 4 నెలలు అంట, కొంతమంది ఏమో 6 నెలలు అంటే ఇవాళ పిసినారి సంఘానికి అధ్యక్షులు అని చెప్పచ్చు. ఎందుకని? గ్యాస్ ఉన్నా కానీ దాన్ని వాడకుండా. ఈరోజు అక్కడ భోజనాలుగా, అందుకని వాడే, లేకపోతే అంత పదం వాడిన. యేసు రక్తమే జయం. 6 నెలలు అయినా అయిపోద్దా? అయిపోద్దా బండ? పోనీ ఎవరికైనా సంవత్సరం వస్తుందా చెప్పండి ఇక్కడ? అయిపోతుందా లేదా? సూర్యుడు అంట బగ్గ 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 మండేటటువంటి అగ్ని గోళం అంట. మరి ఎన్నేళ్ళు క్రితం మండించాడో, మొదలెట్టాడో మనకు తెలియదు. దేవుడు అందులో ఏం పోసాడో మనకు తెలియదు. ఇంకా మండుతూనే ఉంది అనలేరు మీరు? మండుతూనే ఉంది. స్తోత్రం. ఈ మధ్య TV9, TV5 వీళ్ళందరూ వచ్చి మనల్ని బెదరేస్తున్నారు. టీవీ అది మండియటం ఆగిపోద్ది, ఇక మనకు అది రాదు ఇది రాదు. సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడు, వాళ్ళు అన్నంత త్వరగా ఏమి ఆగిపోరు. వాళ్ళు ఆగిపోతారేమో తప్ప దేవుని సృష్టి ఎక్కడ ఆగేది? ఆయన చిత్తము నెరవేర్చేటంత వరకు నడిచి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క సర్వాధికారం, దయ్యముల మీద అధికారం, రోగముల మీద అధికారం. హల్లెలూయా. మీరు గ్రామాల్లోనికి వెళుతున్నప్పుడు గ్రామముల మీద అధికారం, ప్రజల మీద అధికారం, కులముల మీద అధికారం, మతముల మీద అధికారాన్ని, సర్వాధికారాన్ని ప్రభు తన బిడ్డలకిచ్చి పంపిస్తున్నాడు, ప్రభు తన సేవకులకిచ్చి పంపిస్తున్నాడు. ఏ అధికారం లేకుండా మనం మొదలు అడుగుపెట్టలేదు అయ్యగారు, ప్రభు ఇచ్చిన అధికారంతోనే అడుగుపెట్టాం. ఇదే మన ధైర్యం. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి అన్నాడంటే అధికారం మీకు కూడా వర్తిస్తుంది అని అర్థం. కాబట్టి అన్నాడంటే అధికారాన్ని మీకు కూడా ఇస్తున్నాడు అని అర్థం. కాబట్టి అన్నాడంటే మిమ్మల్ని కూడా అధికారం ఇచ్చే పంపిస్తాడు ఈ రాత్రి. మీలో ఎంతమంది కాళ్ళు కట్టులు కట్టుకొచ్చారు చూడండి, రెండు కాళ్ళు చూడండి, చూడండి ఒకసారి చూడండి, చూడండి దాచేస్తున్నాడు చూడండి, చూడండమ్మా పక్క వాళ్ళు కూడా చూడండి, ఉన్నాయని చూడండి, నిన్నే అమ్మా అని చెప్పండి, తెగొట్టినట్లు మీకు కట్టుకొస్తున్నారు. ఈ మధ్య మా పిల్లలు కూడా తగిలారు అక్కడక్కడ సంఘాల్లో. వాళ్ళ ఎందుకమ్మా అన్న, ఏదో తగలకుండానంట. యేసయ్య కాపాడతాడన్న నమ్మకం వాళ్ళకి లేదు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, యేసయ్య మనల్ని కాపాడగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఏ అధికారం ఉంది? దయ్యము మిమ్మల్ని ఏమి, నిమ్మకాయలు మిమ్మల్ని ఏమి, ఎండి మిరపకాయలు మిమ్మల్ని ఏమి, వెంట్రుకలు మిమ్మల్ని ఏమి, పొర్రపాటున ఎక్కడన్నా 4 వెంట్రుకలు 2 మిరపకాయలు కనబడితే ఇక ఎత్తుక్కుంటారు. దేనికోసం? నిమ్మకాయల కోసం. అసలు ఎంత విధానం అంటే, ఒకడొచ్చాడు ఈ మధ్య బండి వేసుకొచ్చి ప్రార్థన చేయమంటున్నాడండి, అప్పటికే నిమ్మకాయలు కట్టుకొచ్చాడు. ఎంత విచారం చూడండి. బయట ఉన్న వాళ్ళ జోలికి నేను బోటల్లా, సంఘం సంగతి చెప్తున్నా, మన బిడ్డల సంగతి చెప్తున్నా. మీకెందుకు అంత భయం? మీకు ఈ సంగతి తెలియదు కాబట్టే. యేసయ్య వారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు పని కట్టుకుని. ఏమని? పరలోకమందు భూమి యందు
ఇక్కడ ప్రజలు నా మాట వినడమే కాదు, నేను ఎస్ అన్నానంటే అక్కడంతా రిమోట్ తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. నన్ను కాదని వెళ్ళేవాడు అక్కడ కూడా లేడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. బాప్తిసం పొందేటప్పుడే చదివిస్తారు ఈ మాటలు, మిగిలినప్పుడు చదివించరు. పరిశుద్ధ పరిశుద్ధ అనే పదం అద్భుతమైనటువంటి పాట, పెళ్లిలోనే పాడతారు, మిగిలినప్పుడు ఎందుకో నాకు తెలియదు. సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు, అందరు చెప్పండి, మీరు వెళ్ళి, మీరు వెళ్ళి అనండి అనండి అనండి. మామూలుగా వెళ్ళడం కాదు, సర్వాధికారంతో నింపబడి వెళ్ళాలి. హల్లెలూయ. ఎందుకు అన్నయ్య వాళ్ళు ఇప్పుడు మంటాడు నుండి వచ్చారు? ఎందుకు కపిలేశ్వరపురం నుండి వచ్చారు చెప్పండి? ఎందుకు అయ్యగారు ఎక్కడ, ఎవరు అయ్యగారు హైదరాబాద్ నుండి ఎందుకు తీర్చటకు వచ్చారా? ప్రభు చెప్పాడు మీరు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మనం విడితేనే కార్యాలు జరుగుతాయి గారు. జయపాల్ పాస్టర్ గారు, మీ సంఘం ఎక్కడికన్నా వెళ్తుందా? గురినిట్టిట్టాను మాకండి చెప్పండి, వెళ్తే వెళ్తుందని. వెళ్ళట్లా, వెళ్ళపోతే జరగదు, వెళ్ళాలి. హల్లెలూయ. అదే వేసుకుని తుప్పటిపోయిన బూంది లడ్డూలు వేసుకుని ట్రాక్టర్లు ఎక్కట్లేదు. దేవుని పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. కాలు కదపాలా వద్దా, పెకలించాలా వద్దా, వెళ్ళాలా వద్దా? మీరు వెళ్ళాలి. వక్కలగడ్డ నుండి వెళ్ళాలి, చోరగుడి నుండి వెళ్ళాలి, చల్లపల్లి నుండి వెళ్ళాలి, కోసూరు నుండి వెళ్ళాలి, బందరు నుండి వెళ్ళాలి, దేశ దేశాలకు వెళ్ళాలి, గ్రామ గ్రామాలకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ప్రభు మనల్ని వెళ్ళమని చెప్పాడు కాబట్టి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిష్యులు అయ్యా, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయా, ఏం చేయాలి మీరు? మీరు వెళ్ళి సమస్త జనులను, చెప్పండి 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 చెప్పండి, సమస్త జనులను శిష్యులనుగా, ఎవరు? మనమే. హల్లెలూయ. కుమ్మరి ఏం చేస్తాడు? కొండలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. కమ్మరి ఏం చేస్తాడు? కత్తులు చేస్తాడు. సగ్గ చెప్తున్నారు మీరు. హల్లెలూయ. ఎవరి పని? వారికి ఉంది. కంసాలు ఏం చేస్తాడు? బంగారపు వస్తువులు చేస్తాడు. దేవుని పిల్లలుగా ప్రభువు మీకు ఇచ్చిన పని ఏంటి? శిష్యులనుగా చేశారా? చేశారా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎగిరారు, ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని శిష్యులుగా చేశారు? ఇప్పుడు పాస్టర్ గారుల వైపు తిరగట్లేదు, వీళ్ళు ఎట్టగా చేస్తున్నాం, మీరు చెప్పండి, ఒక్కరినన్నా చేశారా? మీకంట ప్రభువు కృపిచ్చాడంట. ఎవరిని చెక్కే కృప? శిష్యులనుగా మలిచే కృప, యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యములోనికి బిడ్డలను మలిచే కృప. మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఏదో కంగారు పడి మన మీద పడుతున్నారని, వాళ్ళు ఊరికనే కంగారు పడట్లా, మనం చేసే పని చేస్తున్నామని వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళని ఎట్లాగే వదిలేస్తే మొత్తాన్ని చెక్కేటట్లున్నారు. ఎవరి స్వారూప్యంలోనికి? యేసయ్య స్వారూప్యములోనికి. దేవునికి స్తోత్రం. వీళ్ళని ఎట్లాగ వదిలేస్తే చెప్పండి? ఇక తాగుబోతులు త్రాగుడు త్రాగరు. ఇక ఇట్లాగే వదిలేస్తే చిందులేసేవాళ్ళు చిందులేరు. వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే భార్యలను పట్టుకుని బండబెట్టి బాధేవాళ్ళు బాధరు. కాబట్టి వీళ్ళని వదలడానికి వీల్లేదు. అందరినీ వదిలేస్తే, అందరూ అటు తిరిగిపోతే ఇక్కడ తాగి చిందులేసేవాడెవడు అని వాళ్ళ బాధ. ఇంకంతకన్నా ఏమన్నా ఉందా నిజం చెప్పమన్నాడు పోని. సవాల్ చేద్దాం, కూర్చున్నాం వెళ్ళి. ఏంట్రా మా వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, గ్రామాల్లో వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పమన్నాడు. మనం చేసే నష్టం ఏమన్నా ఉందా? ఈ పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళకు కలిగే నష్టం ఏమన్నా ఉందా? హల్లెలూయ. మవ్వ జూనియర్ కాలేజీలో మా దగ్గర పగలు రాత్రి ప్రభు కొరకు పరిగెత్తే పిల్లలు రెండు క్లాసుల్లో ఇద్దరు టాపర్స్గా వచ్చారు. మ్యాథ్స్లో కూడా ఒక పిల్లడు దగ్గర దగ్గరగా వచ్చాడు. ఈ సంవత్సరం నాకు ఎంతో ఆనందంగా ఉంది. స్తోత్రం. మంచే చేస్తున్నామా చెడే చేస్తున్నామా?
విమానం కనిపెట్టింది ఎవరు? ప్రభువును వెంబడించిన బిడ్డే కదా. టీవీ కనిపెట్టింది ఎవరు? ప్రభువును వెంబడించే బిడ్డే కదా. లైట్ కనిపెట్టింది ఎవరు? ప్రభువును వెంబడించే బిడ్డే కదా. జేసీబీ కనిపెట్టింది ఎవరు? ప్రభు. జోసఫ్ ఏదో చెప్పారు, మనం పంపించాడు ఆయన, మర్చిపోయామేమో. దేవునికి స్తోత్రం. కొర్నేలియస్ ఏదో ఉంది, జేసీబీ అంటే కూడా బిబిలికల్లేమో. ఆయన ప్రభువుని అంగీకరించి దేవుని వాక్యాన్ని చదివేటట్లుగా చేస్తే వాడు ప్రయోజకుడు అవుతాడు. ఒకప్పుడు వాడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు అయిపోయాడు. యేసయ్య వలె మారాడు, ప్రయోజకునిగా ఉన్నాడు. ఇతను నీవు చేర్చుకొని వద్దని అనవద్దు. ఫిలోమన నువ్వు చేర్చుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండమ్మా. అయ్యా నేను మందిరానికి వచ్చిన కాడ నుంచి సప్పగా చెడిపోయాను అన్నవాళ్ళు ఎవరండి చేతిలో? నిజం చెప్పండి. బాబు, మా బాబురావు గారు నవ్వుతున్నాడు కానీ కొంతమంది యూట్యూబ్లో పెడుతున్నారు అయ్య గారు, ఎక్కడో మేకలు కొన్ని తోలుకొచ్చారు, వాళ్ళకి చెప్పు 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 అంటున్నారు వాళ్ళు. నేను యేసు ప్రభువు నమ్ముకుని సప్పగా చెడిపోయానని చెప్తుంది ఒక అమ్మాయి. వీళ్ళు నమ్ముతారా? పోనీ వీళ్ళు నమ్మరు, వాళ్ళు నమ్ముతారా? ఎందుకని? ఎంతమందిని చూడట్లేదు వాళ్ళు. యేసయ్య మేలు చేసే దేవుడు, యేసయ్య రక్షణిచ్చే దేవుడు, యేసయ్య కృపనిచ్చే దేవుడు. యేసయ్య ద్వారా అన్ని మేలులే తప్ప కీడేమీ లేదని వీళ్ళకి తెలియదా? ఏమండి, దించుతారా? ఏమండి, ఏదైనా చెడ్డ పని అయితే దించుతారా? మీరు చెప్పండమ్మా, దించుతారా? ఇదిగో వద్దానానా అనరా? యేసయ్య మేలు చేసే దేవుడు. హల్లెలూయా. మీరు వెళ్ళి అదుగదుగదు, అక్కడే ఉంది పాయింట్. దేవునికి స్తోత్రం. సమస్త జనులను, ఎంతమందినంట? ఈ కులం ఆ కులం ఉందా? ఈళ్ళు ఆ ఇళ్ళు అని ఉందా? లేదు లేదు అంటున్నారు. మరి పెద్దగా ఈడు చుట్టే తిరగకపోతే తట్టుకోవడానికి ప్రభు. దేవునికి స్తోత్రం. యేసు లేకుండా నీకు మోక్ష భాగ్యము లేదు. నిత్య జీవము నరకము నుండి తప్పించాలంటే, నిత్య జీవము నీకు కావాలంటే యేసుని నీవు నమ్మాలి. హల్లెలూయా. శిష్యులనుగా వెళ్ళి చేయాలి. శిష్యులనుగా ఇంట్లో అంటులు చదువుతూనే కొంతమంది ఆ ఇంటి యజమానురాలకు సువార్త చెప్పి ప్రభువులోకి నడిపిస్తున్నారు. ఎంత భాగ్యం అండి, ఎంత గొప్ప అండి కదా? అవునా కదండి? భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా నాన్నగారు పెద్ద ఇంజనీర్ దగ్గర పనిచేసేవాళ్ళంట, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు. ఎప్పుడన్నా ఇంటికి పంపిస్తే ఆయన భార్యకు, యేసయ్య రక్షకుడమ్మా, యేసయ్య సజీవుడమ్మా, యేసయ్య విమోచకుడమ్మా, యేసయ్య నామములో రక్షణ దొరుకుతుంది. ఈ లోకం అశాశ్వతం. సర్వ సృష్టిని సృజించిన వాడు దేవుడే. ఆయన మన కొరకు శ్రేష్టమైన రాజ్యాన్ని అక్కడ ఉంచాడమ్మా, అది పరలోక రాజ్యం అమ్మా. యేసు ప్రభువును నీవు కూడా నమ్ముకుంటే ఈ లోకం దాటిన తర్వాత మనకు మోక్ష భాగ్యం కాచు కూర్చుంటుందమ్మా, నరకం నుండి తప్పించబడతామమ్మా అని చెప్పారంట. ఏంటో నాగేశ్వరరావు, మా ఇంటావిడికి ఏంటి మతం గురించి చెప్తున్నావంట? ఈసారి కనుక మతం గురించి చెప్పినట్లు తెలిస్తే నిన్ను 300 కిలోమీటర్ల అవకడ పారేస్తాను ట్రాన్స్ఫర్లో అన్నాడంట. మరి అధికారిగా నాన్నగారు సాక్ష్యం మీకు చెప్తున్నాను, అదే వారంలో 600 కిలోమీటర్ల అవకడ పడేశారంట ఆయన ఎత్తుకెళ్ళి. కొద్ది మంది అన్న కొడుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నాడు. సర్వాధికారం మనకివ్వబడింది. We are called by God. మనము దేవుని చేత పిలువబడ్డాం. ప్రభువు మనలను పిలిచాడు. లేకపోతే చేయలేం పని. అందుకే ప్రభు మిమ్మల్ని కూడా పిలిచాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, మీరు వెళ్ళాలి. మీకు సర్వాధికారం ఇచ్చాడు ప్రభు. సమస్త జనులను పట్టాలి. వాళ్ళు రారు, వీళ్ళు రారు అనమాకటే, అందరినీ తెస్తాడు ప్రభు, జయమిస్తాడు ప్రభు. మీరు దేవునికేమో భయము కలిగి ఉండండి, అపవాదిని ఎదిరించడానికేమో
శక్తి కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విని రోగులను స్వస్థపరుస్తాడు, ప్రకటిస్తారో దేవుడు వారి ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. చిన్న పిల్లంటమ్మా, నేను స్వయంగా విన్నా ఈ సాక్ష్యం. 2000లో ఆయన కేరళ వచ్చారు, 2013లో సింగపూర్ వచ్చారు, సింగపూర్ కాదు మలేషియా. దైవజనుడు పాల్ యాంగిచో ఏం చెప్పాడో తెలుసా? ఆయన అయిపోయింది తీసుకెళ్ళిపోమన్నారండి. ఇప్పుడు టీబీకి ఇప్పుడు మెడిసిన్ వచ్చింది, అప్పుడు లేదు టీబీకి. అప్పుడున్న పరిస్థితుల్లో దక్షిణ కొరియాలో తీసుకెళ్ళిపోమంటే ఇంటికి తీసుకొచ్చేసారు, అక్కడ పెట్టారంట. ఈ లోపుగా ఎవరో ఒక చిన్న పిల్ల చిన్న బైబిల్ గ్రంథాన్ని తెచ్చి చేతికిచ్చిందంట. తీరా చూస్తే అది బైబిల్ అని తెలిసిందంట. ఛీ, క్రైస్తవ కుక్క నా దగ్గరికి వచ్చావేంటి అన్నాడంట. చనిపోయే పరిస్థితుల్లో కూడా అతడు బౌద్ధ మతంలో ఉన్నాడు కాబట్టి క్రీస్తును వ్యతిరేకించాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా నవ్వి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఏమిచ్చింది? చిన్న బైబిల్ ఇచ్చింది అంతే. దేవునికి స్తోత్రం. నూతన నిబంధన గ్రంథం మామూలుగా వెళ్ళలా, శక్తితో నింపబడి వెళ్ళింది, ప్రభువుతో నింపబడి వెళ్ళింది, ఆత్మతో నింపబడి వెళ్ళింది. దేవుని కార్యం అక్కడ జరిగింది. బైబిల్ తీసి చదువుతుంటే, బైబిల్ తీసి ఒక్కొక్క పేజీ చదువుతుంటే కోరిక పుట్టిందంట ఆయనలో. ఏమని? ఇంకా చదవాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోతాడనుకున్నవాడు బతికిపోయాడంట. స్తోత్రం. నేను ఎక్కడో చదివాను, వాళ్ళ అత్తగారింట్లో ఆమె అత్తగారు, ఆయన భార్య, ఆయన ముగ్గురు కలిసి చిన్న కూటం ప్రారంభించారంట. ఏం జరిగిందో తెలుసా? ప్రపంచంలోనే పెద్ద చర్చిని కట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్ల చేసిన పనుల్లో ఏంటో చెప్పండి ఘంటసాల పాస్టర్ గారు. వెళ్ళిందంతే, వెళ్ళింది. వెళ్తారా? వెళతారా? రోజు వెళ్ళాలి ప్రభు కొరకు. రోజు వెళ్ళే బిడ్డలు మనకు కావాలి. వాణియమ్మ, నువ్వు అడగాలి, అమ్మా ఈరోజు ప్రభు కొరకు ఎక్కడికైనా వెళ్ళావా? ప్రభు కొరకు నిన్నెవరైనా తిట్టారా? ప్రభు కొరకు నిన్నెవరైనా కొట్టారా? ప్రభు కొరకు నిన్నెవరైనా ఏదైనా నిందించారా? మనం అనుకుంటున్నాం, ఎవరు ఏమీ అనకపోతే చెప్పండి, మనంత ధన్యులు లేబే లేదు. అసలు మనల్ని ఎవరు ఏమంటలేదంటే అర్థం ఏంటి? మనం పనిని చేయడం లేదని అర్థం అంతే. స్తోత్రం. మనల్ని ఎవరు తిట్టట్లేదంటే దాని అర్థం ఏంటి? మనల్ని ఎవరు కొట్టట్లేదంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు విషయంలో మనం పనిని చేయాలి ప్రతిరోజు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు దీనికైనా ఇంకా దేనికైనా వెళ్తున్నారు. మీరు ఇది ఒక్కటే. హల్లెలూయా. ప్రభువు కొరకు పరిగెత్తుతారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి అక్కడ ఉన్నమాట, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. దేవునికి స్తోత్రం. యేసయ్యను వెంబడించేటట్లు చేయాలి, శిష్యులనుగా చేయుడి. చదవండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. త్రిత్వం ఉందా లేదా? త్రిత్వం ఉందని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడు? సో ద ట్రినిటీ ఈజ్ ప్రూవ్డ్ బై ద లార్డ్ హిమ్సెల్ఫ్. త్రిత్వం ఉన్నదని ప్రభువే చెప్పాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. వారికి ఏం చేయమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు. మూడు పేర్లు ఉన్నాయంటే ముగ్గురు వ్యక్తులనేగా. త్రీ డిఫరెంట్ పర్సనాలిటీస్ బట్ ఇన్ యూనిటీ దే ఆర్ సేమ్. ముగ్గురు వ్యక్తిత్వాలు, ముగ్గురు వ్యక్తులైనప్పటికీ ఒకే మనస్సు. అది దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక నిర్ణయం ఉందనుకోండి, ఆ నిర్ణయం విషయంలో నేను కరుణాకర్ గారు ఉన్నామనుకోండి, ఊరికి నేను అనుకోండి. కొంతమంది గోళ ఏంటంటే కరుణాకర్ గారు తప్ప ఎవరు దొరకరు మీకు. ఊరికినే అనుకోండి, నేను ఒక విషయం చెప్పాను అనుకో, ఆయన నో అనరావు అన్న ధైర్యం నాకు ఉంది. ఆయన ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు నేను నో అనను అన్న ధైర్యం ఆయనకు కూడా ఉంటుంది. దీన్ని ఏమంటారు?
యూనిటీ, ఏకత్వం అంటారు. మనసులో ఏమై ఉన్నాం? ఇద్దరు మనుషులున్నా మనసులు మాత్రం అది దైవత్వంలో ఏకత్వం. స్తోత్రం, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు, మరలా వారికి పేర్లున్నాయి. తండ్రి పేరేమో యెహోవా, కుమారుని పేరేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆత్మ పేరేమో పరిశుద్ధాత్ముడు. ఈ నామములోనికి తేవాలంట వాళ్ళని. చెప్పండి ఏం చేయాలి? నామము లోనికి తేవాలి. బాప్తిస్మం ఇవ్వడం అంటే ఏంటి? ఊరికినే నీళ్లలో ముంచడమే కాదు, నామము లోనికి వస్తున్నారు మీరు. యేసయ్య నామము లోనికి బాప్తిస్మం. చూసారా? ప్రార్థన ఎట్లా చేయాలి? యేసు నామములో చేయాలి. ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరితో నింపబడి చేయాలి? పరిశుద్ధాత్మునితో నింపబడి చేయాలి. స్తోత్రం. ఈ మధ్యకాలంలో అయ్యగారు అక్కడక్కడ మైకులు మోగుతున్నాయి గుళ్ళు చర్చిల మీద. వాళ్ళు ప్రార్థన చేయమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అడుగుతున్నాము తండ్రి అంటున్నారు. మళ్ళా మరి అది ఎవరు పెట్టారు? వీళ్ళేమో అంటున్నారు. అదేమో రోజు జనానికి రాంగ్ ప్రేయర్, ఐ మీన్ ద రాంగ్ అడ్రస్. ప్రభు నామములో, యేసు నామములో ప్రార్థన చేయాలి. ఈ నామములో ఏముంది? శక్తి ఉంది. హల్లెలూయా. యెహోవా అనబడిన నామములో శక్తి ఉన్నది. యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 33:2 చదువుతారా? యిర్మీయా గ్రంథము 33:2 మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా. ఏముందంట ఆయనకి? యెహోవా అను నామమును వహించుకుని తిరుగుతున్నాడు ఆయన. స్తోత్రం. రమణ మహర్షి అంటే హిందూ దేశంలో పెద్ద పేరు. భారతదేశంలో రమణ మహర్షి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే, బైబిల్లో ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు కూడా నా పేరు ఇది అని చెప్పలేదంట. నాకు తెలియదు, ఆయన చెప్పిన మాట మీతో చెప్తున్నా. నా పేరు ఇది. ఏమన్నాడు? యెహోవాను నామము వహించిన వాడు. మీ స్పీకింగ్ ద లార్డ్ థై గాడ్. నేనే యెహోవాను నేను మీతో మాట్లాడుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. నేనే, కొంచెం సౌండ్ తగ్గించున్నాను ఇది, నేనే యెహోవాను అని ఆ మధ్య ఒక పాట రాలా, నిన్ను పిలచిన దేవుడు యెహోవాను నామం వహించిన వాడే. మీరు వెళ్ళాలి సమస్త జనులను. మనం ఎక్కడున్నాం పరిశుద్ధ బాబు గారు? ఇప్పుడు అదేలే శిష్యులుగా చేసే విషయంలో సమస్త జనులను అన్నాడుగా. ఏమాత్రం పర్సంటేజ్ అయింది ఇక్కడ మనకి? కొద్దిగా ఒక 20% అయింది ఉంటుందా? 30. అక్కడ అక్కడ ఒక 30. ఓవరాల్గా మనం ఒక 20% వచ్చామనుకుంటున్నాను. ఇంకెంత రీచ్ అవ్వాల్సింది ఉంది? 30% అయితే, 20% అయితే ఇంకా 80% ఉంది. మనం వాళ్ళ సంగతి మర్చిపోయి అక్క ఆటో ఎక్కావా? ఇవాళ కోసూరులో పండగలుగా పరిశుద్ధ బాబాయ్ గారు వాళ్ళు ఇళ్ల మీదే పడుతున్నాం. వాళ్ళ సంగతి మర్చిపోతున్నాం. మీరు వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఈ రాత్రి వాళ్ళ పేర్లు మన లిస్టులో ఉండాలి. వాళ్ళ పేర్ల మీద మనం చేతులు పెట్టి ప్రార్థన చేసి తీరాలి. అందుకే దేవుడు మనకు పని అప్పు చెప్పాడు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేర్లు రాసుకోలేమా? ఏమండి, మా పక్కన నాగరాజు గారు ఉన్నారు, పూర్ణ ఉన్నాడు, వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ పేర్లు రాసుకోలేనా? ప్రార్థన చేయలేనా వాళ్ళ కొరకు? శశిరేఖ మేడం గారి కొరకు ప్రార్థన చేయలేమా? ఇటు ప్రక్కొస్తే బాబూజీ ఉన్నాడు, బాబూజీ, బాబ్జీ, ప్రార్థన చేయలేమా? ప్రభువా, అయ్యా, గురి లేకుండా ఎట్లాగమ్మా? గురి లేకుండా ఊరికినే వచ్చి అబ్బా ఎంత గొప్ప వర్తమానం అందించాడో అనుకుని వెళ్ళిపోతున్నారు మీరు. అది కాదు ఈ రాత్రి మనకు కావాల్సింది. ఒక గురి కావాలి, పట్టాలి. నిడుమూలలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ప్రభువులోకి వచ్చారు? ఇంకా రావాల్సిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి ఎంతమందికి నేను సువార్తను నేను చెప్పాను? వాళ్ళని సువార్తలోకి నడిపించాలంటే నా వల్ల కాకపోతే అవసరమైతే ఇంకో పాస్టర్ గారిని
పిలిపించి నువ్వు కూడా చెప్పయ్యా, ఒక మాట చెప్పి చూడు అనాలి అనో. పొరపాటున ఎక్కడన్నా ఒక పాస్టర్ గారు వస్తే ఇంకో పాస్టర్ గారు 40 రోజులు గుడారాల పండగలంట ఇక్కడ. అయ్యా ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదుగా మీరు, ఈ మధ్య కనబడిందిలే అన్నాడు. ఎందుకు? పక్క పాస్టర్ గారు వచ్చి చిన్నగా సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన కాళ్ళు పడిపోయి సువార్త ఆపేసేదాకా ఈయన గుడారాల పండుగ ఆపడిక, అప్పుడు ఆపుతాడు. ఇక ప్రార్థన చేశాను, ప్రభు గొప్ప కార్యం. ఏ కార్యం? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద చర్చ్ టుడే, వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. సువార్త లేని ప్రాంతాలకు సేవకులు వెళ్ళాలి, సువార్త లేని ప్రాంతాల్లో కూటాలు పెట్టాలి, సువార్త లేని ప్రాంతాల్లో గృహదర్శనాలు జరగాలి, సువార్త లేని ప్రాంతాల్లో వీధి కూటాలు పెట్టాలి, సువార్త లేని ప్రాంతాల్లోనికి మనం వెళ్ళి మైకి పుచ్చుకుని యేసును గురించిన ప్రేమ వార్తను ప్రకటించి తీరాలి. అందుకొరకు ఈ రాత్రి మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఒక్కళ్ళన్నా అనుకోండి, కొంచెం ఆలోచించండి, ప్రభువా మొవ్వలో పలానా సందులో సువార్త లేదు, నేను అక్కడికి వెళ్ళి సేవను చేస్తా, పలానా గ్రామంలో సువార్త లేదు, మీరు సర్వలోకమునకు వెళ్ళమన్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి ఏం చేయమన్నాడు? బాప్తిస్మము. ఇది కొంచెం కాంట్రవర్షియల్గా ఉండొచ్చు. నేను బైబిల్ చదివిన తర్వాత నేను నేర్చుకున్న సత్యం అయితే ఏంటంటే, ఎవరు ఒక వ్యక్తిని శిష్యునిగా చేయగలడో, పాస్టర్ గారు జాషువా అన్న చూడాలి బాగా, ఎవరు ఒక వ్యక్తిని శిష్యునిగా చేయగలడో, ప్రభువులోకి నడిపించగలడో, ప్రభువు వలె చెక్కగలడో, అతడు బాప్తిస్మం ఇవ్వచ్చని నా ఉద్దేశం. కొంతమంది ఒప్పుకోరు. ఆ పెద్దయ్య గారే ఒక్కడు కూడా ప్రభువులకు నడపడం, మీరు నడపండి నేను వచ్చేస్తాను అంటాడు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది యూనివర్సల్ చర్చ్. ఒక వ్యక్తి, నీవు శిష్యునిగా ఉన్నావు, శిష్యులతో చెప్తున్నాడు ఆయన, మీరు శిష్యులను తయారు చేయండి. చేయడం మాత్రమే కాదు, వారిని ఏం చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం. ఆ రోజుల్లో మా నాన్నగారు సేవ చేసిన దినాల్లో ఇంత పరిచర్ లేదు కాబట్టి అన్నిటికి వెళ్ళారు. అయ్యా గేది ఏనింది అయ్యా, వచ్చి ప్రార్థన చేయవు, కోడి పిల్లలు పెట్టిందయ్యా ప్రార్థన చేయవు, ఇల్లు ఓపెనింగ్ అయ్యా ప్రార్థన చేయవు. వెళ్ళాడు ఆయన, మరి ఉన్నది కొద్ది మందే కాబట్టి. ఇప్పుడు అందరికి వెళ్ళగలమా? ఇప్పుడు ఆళ్ళకు 3-4 పిల్లలు పుట్టారు, ఆడపిల్లలకు పిల్లలు అయ్యారు, ఇక ఆడపిల్లలకు పిల్లలు అయితే కోడి పిల్లలకు ఎన్ని పిల్లలు అవుతాయి చెప్పండి? ఇక అన్నిటికీ నేనే వెళ్ళి ప్రార్థన చేయాలంటే అవుద్దా అయ్య గారు? పనిని కూడా మనం ఏం చేయాలి? డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలి, వీళ్ళంతా పని చేయాలి. దా నేను చెప్తారా నీకు సువార్త? శిష్యులుగా తయారు చేసి మళ్ళీ తప్పిపోమంటలా నేను అయ్యగారికి ఎదురు తిరగమని నేను రాంగ్ టీచింగ్ చేయట్లా. ముందు వీళ్ళకి శిష్యులకు నేర్పించి వాళ్ళని పనిలోకి మనం నిప్పు రవ్వల్లాగా విడిచిపెట్టాలి. స్తోత్రం. అగ్ని బాణములు వలె అంటుకోవాలి. దేవునికి స్తోత్రం. బలమైన బిడ్డలు ప్రభు పరిచర్యలో మనకు కావాలి రాత్రి. హల్లెలూయా. మీరేం చేయమన్నాడు? మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని. అమ్మోయ్ బాప్తిస్మం ఇచ్చేయమన్నానని ఊరికినే ఇచ్చేయకండి. ఇది మీకు తెలియాలి ముందు. ఏది? ప్రభువు ఏటిని ఆజ్ఞాపించాడో వాటిని వారికి బోధించగలిగిన కెపాసిటీలోనికి మీరు రావాలి ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చేటప్పుడు కూడా బోధ చేయమన్నాడు అయ్యగారు. బోధ చాలా అవసరం సంఘంలో. ఉపదేశం అంటే అదే. ఉపదేశం అంటే ఏది? వాళ్ళు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అంతా డెసిగ్నేట్ చేయాలి. ఇప్పుడు ఇందాక ఎక్కడ చూశాను, అక్కడ ఆ వాటర్ బాటిల్ దగ్గర ఒక సిస్టర్ నిలబడి ఉన్నారు, అక్కడ ఒక సిస్టర్ నిలబడి ఉన్నారు, ఇంకొక సిస్టర్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ, మరి బ్రదర్స్ అందరు ఎటు వెళ్ళారు చెప్పండి? వీళ్ళందరికీ అయ్యగారు ఏం చేశారు, అమ్మగారు ఏం చేశారు? పనిని
కేటాయించారు, అప్పగించారు. పనిని అప్పగించే పనిలో మీరు ఉండాలి, పనిని అప్పగింపబడే పరిచర్యలో మీరు ఉండాలి. ఈ మీటింగ్లో నేను మీ విశ్వాసంలో అడుగుతున్నాను, మీకేమైనా పని ఉందా? ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, ప్రభువు మిమ్మల్ని దీవించాలంటే, మీ బిడ్డలు కూడా ప్రయోజకులు అవ్వాలంటే చెప్పండమ్మా. మీరు మీటింగ్ పనిలో, మేము మీటింగ్ పని చేయమండి, ప్రభు పనిలో ఉండి స్తోత్రం అంటారంట. ఇటు పని అటు ఎయిరు, మరి అలా ఏం చేస్తారు? అదే దొంగ ప్రార్థన అంటే. పని చేయకుండా చేసేది ఒట్టి ప్రార్థన. నీ వలన తొంగ పరక వంగకుండా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటున్నావంటే అది ఒట్టి ప్రార్థనే, అది ఒట్టి ప్రార్థనే. ఒకవేళ మా భూషణమ్మ గారిలాగా ఒకవేళ వయసు అయిపోయి 80 ఏళ్ళకి వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత కూర్చుని నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానయ్యా ప్రార్థన తప్ప అంటే అది వేరే సంగతి. నువ్వు పని చెయ్యగలవు. దోసకాయలు కొయ్యాలి, కూరగాయలు ఉల్లిపాయలు కొయ్యాలి, నీ కళ్ళ వెంబడి ప్రభు కొరకు నీళ్లు కార్చాలి, కార్చాలి. పని చేస్తూ వాక్యమును తీసుకుని పోయంట బోధ. అంబేద్కర్ గారి పేరు చెప్పి ఈ మధ్య కూడా ఊళ్ళు చాలామంది కనబడ్డారు అటు ఇటు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కొంచెం ఆయన పుస్తకాలు చదవండి. ఆయన ఏం చెప్పాడు? బోధకు ప్రాముఖ్యతనిచ్చాడు ఆయన. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే, బోధించు, సమీకరించు, పోరాడు. ఇంకొక రకంగా చెప్పొచ్చు దాన్ని, సమీకరించు, బోధించు, పోరాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ముందు బోధిస్తే ప్రజలు కూడుకుంటారు, ఆ తర్వాత ప్రజలు కూడుకున్నప్పుడు పోరాడచ్చు. వీళ్ళు కూడుకుంటున్నారు కానీ, అంటే వీళ్ళంటే వీళ్ళే కాదులే, జనరల్గా చెప్తున్నా అందరి మీద కూడుకుంటున్నారు. ఇక్కడ కాదు, నా దగ్గరికి వచ్చారు మనం 4-5 వస్తే చెప్పా, అందరికి ఇదే చెప్పా. ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, మీ ఉద్దేశం ఏంటి చెప్పమంటే ఇదే చెప్పా. వీళ్ళే కాదు, ఇంకా రకరకాల వాళ్ళు వచ్చారు, అందరికి అదే చెప్పి పంపించా. కూడబెట్టి పోరాడడం అంటే ఇతరు దొరికినోడు దొరికినట్టు బాధటం కాదు, పోరాడడం అంటే హక్కుల కొరకు పోరాడాలి, పోరాడడం అంటే పిల్లల చదువుల కొరకు పోరాడాలి, పోరాడడం అంటే ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే పోరాడాలి. భారతదేశంలో అంబేద్కర్ గారు చేసినన్ని పోరాటాలు ఎవరు చేయలా. యు రీడ్ హిస్ బుక్స్. కానీ ఎక్కడా కూడా అల్లకల్లోలం లేకుండా, అరాచకం లేకుండా బహు సౌమ్యంగా పోరాడాడు ఆయన. ఒకవేళ అంబేద్కర్ రైట్స్ అని మీరు పిలవబడాలంటే ఆ సౌమ్యతను నేర్చుకుని కనబడాలి, అప్పుడు చేయాలి. దేవుని సంఘంగా క్రీస్తుని పోలి నడుచుకునే మనమున్నామే, మనం మన పోరాటం కూడా మనుష్యులతో కాదు, దురాత్మల సమూహముతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ద పాయింట్ ఎక్కడ ఉన్నానంటే, నేను ఈ రాత్రి బోధ, బోధ ఉండాలి సంఘాల్లో, స్ట్రాంగ్ టీచింగ్ ఉండాలి, లేకపోతే నిలబడరాయి గారు. ఈ పిల్లలు ఉన్నారే, వాళ్ళు బాప్తిసం పొందినాక ఏముండాలి? స్ట్రాంగ్ బోధ ఉండాలి. అమ్మా బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి, పాపమును విడిచిపెట్టిన అనుభవంలో ఉండాలి బోధ. ఈ బైబిల్ ఇట్లా చెప్తుంది, పరలోకం అంటే ఏంటో మీకు తెలియాలి, నరకం అంటే ఏంటో మీకు తెలియాలి, మోక్షభాగ్యం అంటే ఏంటో తెలియాలి. నిరీక్షణ అనే పదానికి మీరు నిర్వచనము చెప్పాలి. చాలామంది ఉన్నారు లేచి నిలబెట్టి అడగండి ఒక్కొక్కరు, నిరీక్షణ అంటే ఏంటమ్మా అని. అసలు మనకి ఇవ్వబడిందో ఏకైక ఘనమైనది నిరీక్షణే. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడడమే నిరీక్షణ. ఆ పదం చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కోతకి వెళ్తున్నావు, చేతిలో కత్తి లేదు, పళ్ళుచ్చుకు పీకుతావా? చెప్పండి. కోతకి వెళ్ళేటప్పుడు ఏముండాలి చేతిలో? పదునైన కత్తి ఉండాలి, మామూలు కత్తి కాదు, పదునైన కత్తి ఉండాలి. బోధ ఉందా? యేసయ్య చెప్పాడు మీరు వాళ్ళ శిష్యులుగా చేయాలి, మాత్రమే కాదు వాళ్ళకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీస్మమిచ్చుచు నేను చెప్పానే ఆజ్ఞాపించాను, వాటన్నిటిని మీరు వారికి చెప్పాలి, ఆజ్ఞలు చెప్పాలి. స్తోత్రం. ఆజ్ఞలు, అపొస్తలుల బోధ, సహవాసం. బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయా చూడండి, ఒకసారి వెనక రండి, ఆజ్ఞలోనికి రండి. ఎక్కడా?
నిర్గమకాండము 20 నిర్గమకాండము 20వ అధ్యాయంలోని కంట రెండమ్మా. నేను చెప్తాను, అది చదవండి మీరు. 21 హల్లెలూయా స్తోత్రం. ఒక్క నిమిషం. 20 అంతే. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రిందనున్న నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అది 2వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ 7వ వచనం, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. 5వ ఆజ్ఞ 12వ వచనం, నీవు యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులు ఒకనట్లు నీ తల్లిని తండ్రిని. ఈ ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఈ 5 మనం చేయాల్సిన పనులు. స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు 5వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగిలకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు గాని మరి దేనిని గాని ఆశింప. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మీరు మీకు అందరికి వాక్యం కావాలని వచ్చారుగా. మేము సీనియర్ విశ్వాసులు అన్నారుగా. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా. చెప్పండి కరుణాకర్ గారు, మీరన్నా చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు జరిగేదాన్ని చెప్పండి. సాయిపురం పాస్టర్ గారు, మంటాడు పాస్టర్ గారు, బాప్తిసం ఇచ్చుదు వాళ్ళకి చెప్పాలి. ఏం చేయాలి మనం? బాప్తిసం ఇచ్చుదు వాళ్ళకి. వాళ్ళకి చెప్పాలంటే మనకు తెలియాలిగా ముందు. వాళ్ళకి చెప్పాలంటే మనకు తెలియాలా వద్దా? ఎంతమందికి తెలుసు? కళ్ళ డాక్టర్ గారు చెప్పమ్మా, పిల్లతాడుకో మాకడిరా. ఎంతమందికి మనకొచ్చు ఆజ్ఞలు? ఎంతమందికి వచ్చు? మీరు కూర్చుని నేర్చుకోండి. బాపూజీ అని పేరేంటి? ఆల్విన్. నేర్చుకోండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నన్ను పిలిచారుగా, వాణియమ్మ పిలిచావుగా. విశ్వాసులకు సంఘంలో వీటిని అప్పజెప్పించండి, వీటిని రాయించి అప్పజెప్పించండి. అప్పుడు మనం శిష్యులను తయారు చేయగలుగుతాం. అప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని పాటించగలుగుతాం. మా చిన్న పిల్లలు యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు అప్పజెప్పేస్తున్నారు. మనకు రాదా అండి? వస్తుందా రాదా? కొన్ని ఇట్టనొద్దు, మీరు చెప్పాలి. వస్తుందా రాదా? వచ్చి తీరుతుంది. దేవుడు అప్పుడు మనల్ని దీవిస్తాడు. మనం కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే కేకల బొబ్బలకే ప్రాముఖ్యతనిచ్చి చేయాల్సిందేమో చేయకుండా, చిన్నప్పుడు తేగలు కాల్చేవాళ్ళమే గారు, అందులో ఉన్న పెంటపొగులో ఉన్న గడ్డి, ఆ గడ్డి ఈ గడ్డి, పొట్టు బొట్టు తెచ్చి పైనేసి అయితే ఓహో మంటలు వచ్చేసాయి. ఇంకేముంది? కాలిపోయిన అనుకుని తిత్తే చెప్పట్లా మీరు? అసలు కొండలో కిందకు తేగలేమో? ఎందుకు కావాలి? సెగ తగలలేదు అక్కడ. కేకల బొబ్బలు ఉన్నాయి కానీ చేయాల్సిందేమో చేయట్లా. చేయాల్సింది చేయాలి. మీరు సువార్తకు వెళ్ళాలి. చాలాసార్లు చెప్పా, రాత్రి హైదరాబాద్లో కూడా చెప్పా, మీకు కూడా చెప్తున్నాను. 2 టౌన్ వెళ్ళాం. 2 టౌన్లో ఒక సహోదరి తెల్లని వస్త్రం వేసుకుంది. యవనస్తురాలే, 45 ఏళ్ళు లోపుగా ఉంటాయి. సువార్త పత్రికలు పంచుకుంటూ, యేసు ప్రభు నమ్ముకోండి అన్నా, యేసే రక్షకుడన్నా, విమోచకుడన్నా, సజీవుడన్నా అని మెల్లని స్వరంతో చెప్పుకుంటూ వెళుతుంది. నాకు ఎదురొచ్చింది, నాకు కూడా పత్రిక ఇచ్చింది. చూశాను, ఆశ్చర్యపోయాను. ఎవన బిడ్డే, అవునా, ఇంత సిటీలో ఇంత ధైర్యంగా ఒక్క స్త్రీ సువార్తను ప్రకటిస్తుందా అనుకున్నా. అనుకుంటే దాటి వెళ్ళిపోయింది. గట్టి కేకేసా, మాయ్ అన్న కేకమటి వెనక తిరిగింది. రా అన్న వచ్చింది. అయ్యా అంద, ఏం చేస్తున్నావన్నా? యేసు ప్రభు రక్షకుడు అని చెప్తున్నానయ్యా. యేసయ్య రక్షకుడయ్యా, మంచోడయ్యా, సజీవుడయ్యా, గొప్ప దేవుడయ్యా, మేలు చేస్తాడయ్యా అంటుంది. ఇంకా దొరికింది ఆవిడ ఛాన్సు. నేనే అనుకుంటే నాకన్నా ఆవిడ
దొరికిందని కాసేపు ఏం చేస్తున్నావు అంటంలోనే మొత్తం సువార్త చెప్పే ప్రయత్నం చేస్తుంది. కృపతో నింపబడితే అంతే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మత మార్పిడి చేస్తున్నావా? అమెరికా వాళ్ళు డబ్బులు ఇచ్చారా? మిమ్మల్ని ఇట్లా వదిలేరా రోడ్ల మీదకి అంటున్నా? లేదయ్యా, లేదయ్యా, యేసు ప్రభు గొప్ప దేవుడయ్యా, విమోచకుడయ్యా, సజీవుడయ్యా, మంచివాడయ్యా, నాకు మేలు చేశాడయ్యా అంటుంది. కేకలు పెడుతున్నాను కానీ లోపల నాకు గుండె జలజలమంటుంది. సువార్తలో ఆ శక్తి ఉంటుంది, మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోపల కాదు, అట్లా అనిపిస్తుంది నాకు. అమ్మా అన్న, అయ్యా వందనాలు అంది. ఆవిడికి తెలిసిపోయి నేను సేవకుండాని మీటింగ్ పని మీద వెళ్ళాను. అప్పుడే కానుక ఏదో వచ్చినట్టుంది. మంచి పెద్ద కానుక ఉంది నా దగ్గర, 200 నోట్లు ఉన్నాయి జేబు నిండా. ఒక నోటు తీసా, ఒకటో రెండో తీసా, ఇద్దామని. సేవకులు కనబడితే ఇవ్వాలని నా ఆశ. ఇద్దామని తీసి ఇవ్వబోయా, వద్దయ్యా అంది. కానుక తీసుకొని, అయ్యా నేను సేవకుండా కాదయ్యా అందండి. విశ్వాసులకు గొప్ప పాఠం. నేను సేవకుండా, నేను సేవకురాలు కాదయ్యా, నేను విశ్వాసిని అయ్యా అంది. నేను సువార్త చెప్తున్నానయ్యా, నాకు టీవీ వచ్చిందయ్యా, నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారయ్యా, చనిపోయే పరిస్థితి వచ్చేసిందయ్యా, ఇలా అయిపోయానయ్యా, నోట్లోకి ఈగలు వెళ్ళిపోతున్న పరిస్థితి, తీసుకెళ్ళిపోమన్నారయ్యా, ఇంటికి తీసుకొచ్చేసారయ్యా, నేను చనిపోతానని అందరూ ఎదురు చూస్తున్నారయ్యా. ఎవరో ఒక పెడ్డొచ్చి, యేసు ప్రభు రక్షకుడు, సజీవుడక్క నమ్ముకో, రక్షకుడు ఆయన, విమోచకుడక్క ప్రభు నమ్ముకో, మారు మనసు పొందు, రక్షణ పొందు, పాపక్షమాపణ ప్రభువు ఇస్తాడు. నేను పాపినని ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడునై ఉండి మనల్ని ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులనుగా చేసే కృప ఇస్తాడక్క. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసు ప్రభువును నమ్ముకున్నానయ్యా, హృదయంలో అంగీకరించానయ్యా, ప్రభు నన్ను స్వస్థపరిచాడయ్యా, చచ్చిపోలేదయ్యా, బతికిపోయానయ్యా. నా ప్రభువును ప్రకటించకుండా ఎలా ఉండగలనయ్యా? ఎవరో డబ్బులు ఇస్తే రాలేదయ్యా, ఎవరో పంపితే తిరగడం లేదయ్యా, నా ప్రభు కొరకు తిరుగుతున్నానయ్యా. కానుక తీసుకోనయ్యా అని ఒక బాటిల్ తీసింది సంచిలో నుంచి. ఇదిగో చూడు, నా మంచినీళ్ళు కూడా నేనే తెచ్చుకుంటానయ్యా. కానుక తీసుకోనయ్యా, నా భర్త బిఎస్ఎన్ఎల్లో ఇంజనీర్ అయ్యా, నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడయ్యా, నా కూతురు డాక్టర్ అయ్యా అని చెప్పింది. నా కళ్ళు తిరుగుతున్నాయక, కళ్ళు తిరుగుతున్నాయి. మనవాళ్ళు కొంచెం డబ్బులుంటే బయటికి రారు, కొద్దిగా డబ్బులుంటే. ఇక ఉద్యోగస్తులు అయితే, మేమా నేనో ప్రభుని నేనో అని అంటారు కొంతమంది. నువ్వే, నువ్వే ప్రభు కొరకు బయటికి రావాలి. రాత్రి సమయం అనక అసమయం అనక సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెడతారా సువార్త కొరకు? వెళ్ళే యోధులు కావాలి. రాత్రి ఫిలోమోనుకు రాస్తూ రాస్తాడు పాస్టర్ గారు ఒక మాటలో, తోటి యోధుడైన అక్రిప్పకును అంటాడు. ఫిలోమోను పత్రికలో చదువురామ్మా. అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్పకును, నీ ఇంటనున్న సంఘమునకును. మళ్ళా మొదటి వచ్చిన నుండి మళ్ళా చదువునాను, వీళ్ళందరూ వింటారు గట్టిగా. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలోమోనుకు, మన సహోదరు అయిన అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్ప. ఈ టైటిల్ ఎవరికి దొరికింది? అర్కిప్పకే దొరికింది. మీ పాస్టర్ గారు యోధుడని అనిపిస్తే ఏంటి, బైబిల్ ఏమని తప్పు? ఒక ఆయన శ్రీ 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 అని పెట్టుకున్నాడు. ఆ మధ్య పెట్టుకుంటున్నారు కదా మమ్మ అనేది తోటి యోధులు కావాలి. సంఘాల్లో యోధులు కావాలి, సేవల్లో. దేవునికి స్తోత్రం. అమ్మా ఈ మీటింగ్లు ఎందుకు పెట్టామో తెలుసా? యోధులను తయారు చేయడానికి. మీ పిల్లలు సువార్త కొరకు యోధులు కాబోతున్నారు. రేపు వీళ్ళు ఉన్నారే, మా దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చేవాడు. మరి ఆకలేసి వచ్చాడు, ఎందుకు వచ్చాడు? వచ్చేవాడు భోజనం చేసేవాడు పిల్లలతో కూర్చొని. అట్ట వచ్చేవాడు, అట్ట వచ్చి ఇట్ట వచ్చి
పిల్లలతో అలవాటయ్యాడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు. కాలక్రమేణా అమ్మిని ఉంది కదా ఇక్కడ నా భార్య, వాళ్ళ చెల్లిని చేసుకున్నాడు మా మరదల్ని. బైబిల్ స్కూల్కి వెళ్ళాడు, వాక్యాన్ని నేర్చుకున్నాడు. బీహార్ వెళ్ళారు. దగ్గర దగ్గరగా మేము అప్పటికి వెళ్ళేసరికి 120 సంఘాలు కట్టారంట. అయ్యారు బీహార్లో సంఘాలు కట్టడం తేలిక, ఎక్కువ జనం. దేవునికి స్తోత్రం. పొట్టం అయ్యారు, పొట్టం 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 ఇంటి అంటున్నట్టు పడుతున్నారు. నేనన్నా నాన్న మేము ఈ సంవత్సరం 300 మందికి బాప్తీసం ఇచ్చామన్నా. అన్న మేము ఈ సంవత్సరం 1200 మందికి బాప్తీసం ఇచ్చామన్నా. నేను కథలు చెప్పట్లా, జరిగింది చెప్తున్నాను. ఇంకొక పిల్లోని తీసుకెళ్ళాడు, ఇంకొక పిల్లోని తీసుకెళ్ళాడు మోషేని. మోషే ఇప్పుడు 3 సంఘాలు చూస్తున్నాడు, 1 స్కూల్ చూస్తున్నాడు. ఏమండి స్కూల్ ప్రారంభించడం తేలికేనా? తేలికాదు. వీళ్ళకు స్కూల్ ప్రారంభించారు, వాళ్ళకు స్కూల్ ప్రారంభించారు, పని జరుగుతుంది. దేవుడు బిడ్డలను యోధులుగా మారుస్తాడు. వీళ్ళు మామూలు పిల్లలే, కానీ రాత్రి ఇక్కడ మీటింగ్కి వచ్చినందుచేత, ఈ వాక్యం ఈ బిడ్డల్లో పడినందుచేత, ఈ వాక్యం ఈ బిడ్డలను తాకినందుచేత, ఈ రాత్రి మనం కాసేపట్లో నిర్ణయం చేయబోతున్నామే, వాళ్ళ నిర్ణయంలో చేతులెత్తి ఒక నిర్ణయము చేసినందుచేత, లేక వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కొరకు ఒక నిర్ణయము చేసినందుచేత, నాకు బాగా తిక్కరేపేది ఏంటో తెలుసా, బాధ కలిగించేది, నా గుండెను కోసేది ఏంటో తెలుసా, మీటింగ్కి రమ్మంటున్నారా, పరిగెత్తున్నావా, మీటింగ్ మాట్లాడనా. రాత్రి హైదరాబాద్ అన్నారు దగ్గర 300-600 కిలోమీటర్లు. అంతకు ముందు రాత్రి వచ్చే వరకు 3 అయింది. 3 వచ్చి లేచి వాళ్ళ తెల్లారిపాటికి లేచి హైదరాబాద్ పరిగెత్తామంటే జోకా. మనం రాత్రి బాగానే జరిగింది, అందుకు దేవుని స్తోత్రం. సహజంగా జరుగుతున్న సందర్భాలు. మనం అక్కడంతా వెళ్ళి వర్తమానం పేగులు తెగేటట్లు, గుండెలు చినిగేటట్లు వర్తమానం అందించి, అందించిన తర్వాత అమ్మా మీలో ఎంతమంది బిడ్డలను ప్రభు హస్తాల్లో ఉంచుతారు, నా బిడ్డ తాగకూడదయ్యా, నా బిడ్డ ఇదిగో ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదయ్యా, నా బిడ్డ పాడైపోకూడదయ్యా, నా బిడ్డ దేవుని బిడ్డగా ఉండాలయ్యా అని కోరుకునే తల్లులు ఎవరైనా ఉన్నారా, చేతులు ఎత్తుతారా అన్నాం అనుకోండి, చేతులు ఎత్తట్లేదు అయ్యారు. అంటే వాళ్ళకి అర్థం కాక ఎత్తట్లేదా, లేకపోతే మా పిల్లలు తాగాలనే కోరుకుంటున్నారా, వాళ్ళకి అర్థం కాదు ఎత్తట్లేదా, లేకపోతే నేను చేతులు ఎత్తినంత మాత్రాన నీ దేవుడు అంత గొప్ప కార్యం చేయగలడా అని ఎత్తట్లేదా? వై యు డోంట్ టేక్ డిసిషన్, వై యు డోంట్ మేక్ డిసిషన్, ఒక నిర్ణయాన్ని నువ్వు ఎందుకు చేయవు? వాళ్ళేమో మురొక్కితే నువ్వేమో మురొక్కవా, వాళ్ళేమో ఆరాధన చేస్తుంటే నువ్వేమో సందేహిస్తావా? ప్రభు నిన్ను ఎలా వాడుకుంటాడు? ప్రభు దగ్గరికి వచ్చావే మీరే కాదు, వాళ్ళు కూడా వచ్చారు. కొండెక్కావే, కొండెక్కడం తేలిక పాస్టర్ గారు, కొండెక్కావే. ఇంత పని జరిగిందే, ఏది తేలిక కాదు. ఇందులో ఇప్పుడు రాజా గారు చేయర్లని చెప్పటమే కానీ ఇందులో కూర్చోటం నాన్న నరకయాతనగా ఉంది, ఉందా లేదా గారు నిజం చెప్పండి. చూపులు కూరలే అందులో కూర్చున్నాడు తెలుస్తుంది కింద జానడు. కొంతమంది ఊరికి నేనండి అక్కడికి ఎక్కిచ్చాను. ఏం చేస్తున్నావు? కొంతమంది పైకి ఎక్కేది, అక్కడాకా ఎక్కేది, యేసునాయన దగ్గరికి వెళ్ళి పని చేయించుకున్నాడు. ఏం చేస్తాడు దాంతో, ఏం చేసుకుంటాడు దీంతో చెప్పు, దేనికన్నా పనికి వస్తుంది ఇది? పోనీ ఏమన్నా కుర్రలు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేలాడిపోతుంటే పోనీ ఎవరికైనా నీ జుట్టు నిండానేమో పేలు సుండ్రు సగం అంత ఊడిపోయింది. దీన్ని దేనికి వాడమని నువ్వు ఇస్తున్నావు ఏసాయికు? అదే ప్రభు ఆడుకునేది ఈ రాత్రి. నువ్వు కావాలి ఈ రాత్రి, నీ కాళ్ళు ప్రభు కొరకు కావాలి, నీ చేతులు ప్రభు కొరకు కావాలి, నీ హృదయము ప్రభు కొరకు కావాలి, నీ నోరు ప్రభు కొరకు కావాలి. పాట అనడంలోనే ఎత్తి ఘనంగా పాడే పిల్లలు కావాలి. అక్షితాన్ని గుర్తు చేసుకుని రోజు అంటూ లేదు నేను ప్రసంగం చేసిన తర్వాత. వై ఏదో నాకు 1 కోటి రూపాయలు ఇస్తుందని కాదు, పాడేటప్పుడు కాస్త నోరెత్తి
పాడి సహకరిస్తుందని. ప్రభు పనిలో ఉంటారా, యోధులుగా ఉంటారా అన్నాడు. మీరు వెళ్ళండి, నేను ఏమన్నాడు నాన్న, శిష్యులుగా తయారు చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులు చెప్పానో గైకొనవలనని బోధించుడి. ఇదిగో అమ్మాయి, ఇదిగో అంటే చూడమని, ఇదిగో ఎవరంటున్నారు, యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఇదిగో అమ్మాయి అంట మనకే అలవాటు కాదు, యేసయ్య అన్నాడు, ఇదిగో బిహోల్డ్, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. ఎవడరా వచ్చేది, ఎవరు అంట వస్తారంట, భారతదేశంలో సువార్త ఆగిపోద్దంట, అది జరిగే పని కాదు. మా ప్రభువు మాతో యుగ సమాప్తి వరకు ఇచ్చాడు గ్యారంటీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుగ సమాప్తి వరకు, యుగ సమాప్తి వరకు సదా, దేర్ ఇస్ నో గ్యాప్. మొమలు మొమ మీటింగుల్లో ప్రభువు లేడండి, కాస మీటింగులకు వచ్చేసరికి వచ్చేసాడనే సెక్షన్ లేదే గారు, సదాకాలం మనతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మీ ధైర్యం ఏంటో తెలుసా, ఈ రాత్రి ప్రభువు మనతో వస్తాడు. హల్లెలూయా. శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, శోధనలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో దేవునికి స్తోత్రం. వ్యాధులలో, బాధలలో ఎవరున్నారు మనతో? హల్లెలూయా. మనతో ఉంటాడా లేదా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో. మనతో ఉన్నాడా లేదా? మీరెక్కడికి వెళ్ళినా ప్రభు మీ పక్షంగా ఉంటాడు, మీరు ఆయన వెంట పెట్టుకెళ్ళండి. హల్లెలూయా. ఏం పట్టుకెళ్తారు? యేసయ్యను వెంట పెట్టుకెళ్తా ఉన్న వాళ్ళందరూ చేతులు చూపించండి. హల్లెలూయా అనండి. మన బలం ఎవరు, మన ఘనత ఎవరు, మన ధనం ఎవరు, మన ధైర్యం ఎవరు, మనకు ఇవ్వబడిన కృప ఎవరు? యేసయ్యే. వెళతాననేవారు అందరు కాదు, వెళతానయ్యా అనేవారు వారితో కూడా అద్భుతాలను ప్రభు పంపిస్తాడు. వెళతానయ్యేవారిని, వెళతాననేవారిని, వెళతానయ్యా అనేవారిని దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. వెళతానయ్యా అనేవారు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత కలుగజేస్తాడు. వెళతానయ్యా అనేవారితో కూడా ప్రభువు ఉంటాడు. హల్లెలూయా. వెళతారా, వెళతారా? వెళతానన్నవారు లేచి నిలబడండి, కాసేపు మనం అందరం ఆరాధన చేసి ప్రభువును ఆరాధిద్దాం. అల్లెలు. కొయ్యరంతా ఉంటే పైకి రండి, పాడగలిగిన పిల్లలు పైకి రండి, సేవకులు పైకి రండి. గట్టిగా నేసారయ్య గారు ఇది, మేమందరం హల్లెలూయా. రండి రా, పాడగలిగిన పిల్లలందరూ రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటూ మొదలు పెట్టండి. ప్రభు మనతో కూడా వస్తాడండి, కాస్త ఆనందంగా ఉండండి, కాస్త చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళతాననేవారు కావాలి, వెళ్ళనయ్యా అనేవాడు కూర్చోండి. వెళతాననేవారు కావాలి ప్రభు కొరకు. ఒక్కింటికి వెళతానయ్యా ప్రభు కొరకు, ఒక్క వ్యక్తి దగ్గరికి వెళతానయ్యా, పెద్ద పని చేయలేకపోవచ్చు, ఒక్క గ్రామానికి వెళతానయ్యా అనేవారు కావాలి. రాత్రి కొట్టండి, కొడుతున్నాండి. పడుతూనే ఉన్నాడు. పాడగలిగిన బిడ్డలందరూ రండి, సేవకులందరూ రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆపేస్తే వదిలేస్తాను అనుకోకండి. ప్రభు యొక్క శక్తిని మనం ఆహ్వానిద్దాం, ప్రభు యొక్క సన్నిధిని మనం గట్టిగా ఆహ్వానిద్దాం. మా బిడ్డలను పంపండి అయ్యా అనుకుంటూ కొట్టండి, ఊరికినే కొట్టడం కాదు, మా బిడ్డలను పంపండి అయ్యా. భారతదేశానికి నలుమూల నుండి సేవకులు పరిగెత్తుకుని వచ్చేయాలి అయ్యా, 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 అయ్యా. బలమైన సేవకులు రావాలి అయ్యా. సువార్త లేని కాలనీసులో సువార్థికులయ్యా. పరుగులెత్తాలి స్వామి, పరుగులెత్తాలయ్యా అనుకుంటూ కొట్టండి, చెప్పండి. అదే అదంతా మౌనం, అట్లా మౌనంగా ఉండే సేవకులు ఇక్కడ ఉన్నాను కాదు. రేపవాడాలి మీరు, ఏదైనా కార్యం ఈ రాత్రి జరగాలి.
హల్లెలూయా. 11 మంది సేవకులు 11 ప్రాంతాలకు పరుగులెత్తుంటే దయ్యాలు పరుగులెత్తున్నాయా? దుష్ట శక్తులు నయమైపోతున్నాయా? అంధకార శక్తులు పరుగులెత్తున్నాయా? కాల్చివేయబడుతున్నాయా? దురాత్మ శక్తుల ఫ్రెండ్స్ అన్ని ప్రతాపంచలైపోతున్నాయా? దేవుని కార్యమే జరుగుతున్నా, ప్రభు సన్నిధికి వస్తున్నా. ఆ కార్యాన్ని ఇప్పుడు ప్రభు జరిగించబోతున్నాడు. ఆ విధంగా ప్రభు నిన్ను నన్ను వాడుకొని పోతున్నాడు. మౌనంగా ఉండదు. హల్లెలూయా. నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, నా కుటుంబాలు ప్రయోజకులు అవ్వాలి. పాప విషయంలో మేము ఒప్పుకుంటామయ్యా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతామయ్యా. పాప విషయంలో మేము ఒప్పించబడి దైవ చిత్తానికి విధేయులుగా ఉంటామన్నా. ఇంకా రాల మీలోనికి ఇంకా తాటేకనట్లు మండుతున్నాయి కాదు, పేళ్ళు అంటుకున్నట్టుగా ఉండాలి. బొమ్మల్లాగా నుంచోవద్దు. ప్రభుని స్తుతించండి. ఆరాధించండి, కొనియాలి. బైబిల్ అక్కడ పెట్టుకోండి, ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా. కాస్త మీరు వదలని ఒక బిట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తి దిగి వచ్చిన గారు యోగ్యత దిగి వచ్చిన గారు కార్యాన్ని జరిగించండి. ప్రభా బిడ్డలను ఆత్మతో నింపండి, ప్రభా బిడ్డలను శక్తితో నింపండి. ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి, ప్రభా అద్భుత కార్యాలు జరిగించండి, ప్రభా ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ప్రభా అగ్ని మండించండి. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో బిడ్డలు నీ కొరకు పరుగులెత్తాలి. నింపబడాలి. సేవకులు ఎవరు మౌనంగా ఉండదు. నా పిల్లలలో మంట పుట్టించండి అయ్యా, ఆత్మీయమైన మంటను కలిగించండి అయ్యా. నా బిడ్డల్లో ఆత్మీయమైన మంటను కలిగించండి, నా పిల్లలలో ఆత్మీయమైన మంటను కలిగించండి, శక్తివంతమైన మంటను కలిగించండి, యోగ్యమైన మంటను కలిగించండి, పరిగెత్తే మంటను కలిగించండి. Yes, sir.
సర్వోన్నత శక్తి కమ్ముకొని చూడండి. దేవుని ప్రభావం మహోడుచున్నది. ఆయన నాకు యేసు కావాలి, ఆ ప్రభు, ఆ రక్షణ కావాలి, ఆ ప్రభావం కావాలి, పాపమును ఎదిరించగలిగిన కృపు కావాలి, పాపమును జయించే సామర్థ్యం కావాలి. అపవాదికి ఇంకా చోటు ఏమయ్యా, దేవునికి లోబడతానయ్యా, నాకు ఆ ప్రభువు కావాలయ్యా అనేవారు మనకు సగం చేతులు చూపించాలని మీకు ప్రార్థన చేయబోతున్నాను. అలాగే ఉంచండి, అలాగే సేవలో ప్రభువు మీకు సర్వాధికారం ఇస్తానంటున్నాను. పరలోకమును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి అన్నది. మిమ్మల్ని సర్వాధికారంతో పంపిస్తాను. వస్తారా ఎవరైనా, పడతారా ఎవరైనా, ప్రభు పిలుచుచున్న రాత్రి అవునయ్యా ఆ సేవ కొరకు మేము పడతాము అన్నవాడు, ఆ పరిచర్యలో ప్రభువుని సేవిస్తానన్నవాడు మీ చేతులు అలాగే చూపించండి. ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభావము తునిపి పంపండయ్యా. ఒక్క సేవకుడు కూడా ఊరికే వెళ్ళకూడదయ్యా. శక్తితో నింపబడి వెళ్ళాలి, ప్రభావంతో నింపబడి వెళ్ళాలి, సర్వాధికారంతో నింపబడి వెళ్ళాలి. సేవకులను అభిషేకించి పంపించండి, ప్రభావంతో నింపి పంపండి, సర్వాధికారంతో నింపి పంపండి. దయ్యముల మీద అధికారం, దుష్ట శక్తుల మీద అధికారం, పాపం మీద అధికారం, శాపం మీద అధికారం, అక్రమం మీద అధికారం ఇచ్చి పంపండి స్వామి. ఈ రాత్రి వారికి మీరు ఇచ్చి పంపండి. ఈ రాత్రి మీరు ఇచ్చే పంపండి అయ్యా. ఈ రాత్రి బిడ్డల నిండా నీ అధికారమును కూర్చి పంపండి. సంగమా ప్రభు, ఈ రాత్రి మీలో అధికారమును కూర్చుచున్న రాత్రి అపవాదిని ఎదిరించండి, దురాత్మను ఎదిరించండి, అక్రమమును ఎదిరించండి. ప్రభు పదిని పాడు చేయుచున్న వారిని ఎదిరించండి. హల్లెలూయా హల్లెలూయా. అలాగే రెండు చేతులు పైకెత్తి ప్రభువును ఆరాధించచ్చు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో మా నాయన ఈ రాత్రికాల సమయంలో, ఇదిగో మా తండ్రి నాయన పరిశుద్ధమైన అన్నగారిని వారి సంఘాన్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ క్రీస్తు స్వార్థ మహాసభలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఇదిగో మా నాయన ఈ దినమున మీ సేవకులు ప్రభువా, మా ప్రియులు నాయన పరిశుద్ధ రాజయ్య గారిని మీరు నిలవబెట్టుకుని పరలోక వర్తమానమును తండ్రి భూలోకం మీదకి మీరు పంపించినందుకు మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో మా నాయన మీరు పదకొండు మంది శిష్యులు వెళ్ళారు నాయన, పని చేయగలిగినట్లుగా సహాయం చేయండి. ఆయా నిర్ణయించిన స్థలాలకు మేము వెళ్తే మీరు అక్కడికి వస్తానని మీరు మాతో మాట్లాడారు. ఇదిగో ప్రభా, మీరు మా స్థలాలకు వచ్చారు గనుకనే మేము స్థిరపరచబడ్డాం. మీరు మా స్థలాలకు వచ్చారు గనుకనే మందిరాలు నిర్మించబడ్డాయి. మీరు మా స్థలానికి వచ్చారు రక్షించబడుతున్నాయి. మీరు మా స్థలాలకు, ఇదిగో మా నాయన మేము కూడా మీ పాదాల మీదే పడాలి గాని దేవదూతల పాదాల మీద పడకూడదని మీతో చెప్పా. ఇదిగో పేతురు అన్నాడు, నేను నీ వంటి మనిషినేనన్నాడు. ఇదిగో ప్రభువా, మేమందరము మీ పాదముల మీద పడుదుము గాక, మీ పాదములను ముద్దాడుదుము గాక,
నీ పాదం. ఇదిగో మా తండ్రి, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నామములో అయ్యా బాప్తిస్మ నేను మీమాంసపడుతున్న దైవజను బాప్తిస్మలు ఇచ్చుదురుగాక, ఇచ్చుదురుగాక, ఇచ్చుదురుగాక. ఇదిగో మా నాయన, మా తాతయ్య గారు చెప్పారు ఏలూరు ఐపీసీ కన్వెన్షన్ లో అర్ధరాత్రి బాప్తిస్మ పొంది మా తాతయ్య నాయన, మరి తడి బట్టలతో ఆ రాత్రి అంతా అక్కడ ఏలూరు కన్వెన్షన్ లో అలాంటి కృప మేము చూచుదుగాక, అర్ధరాత్రి బాప్తిస్మ కార్యక్రమం జరుగునుగాక, కుటుంబ ఆరాధనలో బాప్తిస్మ కార్యక్రమం జరుగునుగాక. అట్టి కృపతో మమ్మల్ని నింపండి నాయన, నింపండి నాయన, నింపండి నాయన. రోగుల మీద అధికారం ఇవ్వండి ప్రభువా, దయ్యపు శక్తుల మీద అధికారం ఇవ్వండి. మీరు చెప్పారు ఇదిగో పాపములు క్షమించుటకు మనిషి కుమారుని భూమి మీద అధికారము కలదని మీరు చెప్పారు స్వామి. ఇదిగో మేము ఎవరి పాపాలు క్షమిస్తే వారిని మీరు క్షమిస్తారన్నారు. ఇదిగో తండ్రి క్షమాపణ హృదయం మాకు దయచేయండి, క్షమాపణ హృదయమును మాకు దయచేయండి ప్రభువా. మళ్ళా ఒకరినొకరు క్షమించుకుంటూ మీ న్యాయమును మేము సంపూర్తి చేయడానికి సహాయం చేయండి. ఇదిగో మా తండ్రి, సదాకాలము మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చేస్తున్నాము. డబ్బులు మాతో లేకపోయినా, అయ్యా బైక్ల పెట్రోల్ లేకపోయినా, యువర్ విటాస్ మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు, మాతో ఉన్నందుకు స్తోత్రాలు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, థ్యాంక్ యూ జీసస్, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. అలాంటి విశ్వాసము కలిగి తండ్రి సువార్త లేని ప్రాంతములకు మేము కదులుదము గాక, సువార్త లేని ప్రాంతములకు మేము కదులుదము గాక, సువార్త లేని ప్రాంతములకు మేము కదులుదము గాక. అయ్యా దైవజలు చెప్పారు బీహార్ లో విస్తారమైన సువార్త ఉందని, ఇక్కడ మేము మిమ్మల్ని స్థిరపరచాలి. సువార్తకైనా మేము బీహార్ వెళ్ళదము గాక, జమ్మూ కాశ్మీర్ వెళ్ళదము గాక, మధ్యప్రదేశ్ వెళ్ళదము గాక, శ్రీలంక వెళ్ళదము గాక. తండ్రి కోత యజమానికి మొర్ర పెట్టమన్నారు, మేము మొర్ర పెడుతున్నాము ఆయన. కోత విస్తారముగా ఉంది తండ్రి, విస్తారమైన కోత కోయబడును గాక. బయలుజలు చెప్పారు కత్తి లేకపోతే పొళ్ళుతో పేకలేము తండ్రి, వాక్యమును ఖడ్గమును ధరించి విస్తారమైన కోత మేము కోయదము గాక. అటు కృపతో మమ్మల్ని నింపి కొన్ని ఆత్మలు రక్షించబడడానికి, కొంతమంది సువార్త కొరకు పురికొల్పబడడానికి ఈ సభను మీరు వాడుకోమని వాక్యం ప్రకటించిన దైవజనులకు దీర్ఘాయువునివ్వండి, శక్తినివ్వండి, బలమునివ్వండి, ఏడంతల ఆత్మ అభిషేకము ఇచ్చి వాడుకోమని. ఇక్కడున్న ప్రతి ఒక్క సేవకుని మీరు దీవించమని, వెతబడిన వాక్యము 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలింపచేసి అది మా జీవితంలో ప్రాక్టికల్ గా మేము దానిని చేయగలిగినట్లుగా నీ కృప చూపమని. సమస్త అవిధేయత పాపము దుష్టత్వములు సిలువరక్త దారులతో కడిగి పరిశుద్ధపరిచి నీ కొరకు మమ్మల్ని వాడుకోమని. ఇదిగో రేపు కూడా జరగబోతున్న సభను నీ చేతులకు అప్పగిస్తున్నా, రెట్టింపు కృపతో నింపి తండ్రి మమ్మల్ని వాడుకోమని, ముఖ్యముగా సువార్త భారముతో నింపమని. యేసయ్య ప్రేమ కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును మన ఘన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి, సమాధానము, ప్రియులారా, కూడి ఉన్న మనకును భూలోకములను సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ రాత్రి ప్రభు కొరకు మేము పరిగెత్తుదము అని నిర్ణయం చేసుకున్న బిడలకు, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి అంగీకరించిన బిడలకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్ అంకుల్ జై చెప్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తు వారసుకు, పరిశుద్ధాత్మ స్వరూపుడికి